జాన్ చార్లెస్ గారు ప్రార్థన చేయండి. ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి అయిన మా దేవ, మరొకసారి ఈ సాయంకాల సమయంలో మీ పాద సన్నిధిలో మేము కూడి ప్రార్థించడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ పరిశుద్ధ నామములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలము తెలుగు క్రిస్టియన్ లిరిక్ రైటింగ్ వర్క్షాప్ ఇటువంటి మహా అవకాశాన్ని మాకందరికీ అనుగ్రహించినందుకు మీకు వందనాలు. పాస్టర్ షాలిమ్ ఇస్రాయల్ గారు, బ్రదర్ రాజేష్ తాతపూడి గారు కలిసి తలపెట్టిన ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా కొనసాగిస్తున్నందుకు మీకు వందనములు, స్తోత్రాలు. ఇందులో జాయిన్ అయిన మేమందరము ఎంతో ఉపయోగం దీనివల్ల పొందుతున్నామని మాకు క్లియర్గా అర్థమవుతుంది. లిరిక్ రైటింగ్స్లో అందరము కొద్దో గొప్ప అనుభవం ఉన్నవాళ్ళు అయినప్పటికీ ఎన్నో తెలియని విషయాలు, ముఖ్యంగా ప్రాసలు, లఘు గురువులు, ఇంకా ఎన్నో చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవి అయినా ఇవి మాకు సరిగ్గా అర్థం తెలియదు, వాటి ఉపయోగం తెలియదు. అయితే ఇప్పుడు ఈ క్లాసెస్లో మేము నేర్చుకుంటున్న రీతిగా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చాలా క్లియర్గా తేలిక భాషలో గురువులు మాకు బోధిస్తున్నందుకు మీరు వారికి ఇచ్చిన జ్ఞానం కొరకు, మీరు వారికి ఇచ్చిన ఈ సేవా తలంపు కొరకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లిరిక్ రైటింగ్ వర్క్షాప్ అనేది దేశంలోనే కాదు ప్రపంచంలోనే బహుశా ఇది మొదటిసారి చేస్తున్న కొత్త ప్రయోగం. దీని కొరకు మీకు వందనాలు. ఇందులో మేము చేస్తున్న ప్రయోగాలు, నేర్చుకుంటున్న విషయాలు, రాస్తున్న పాటలు ఇవన్నీ మీ మహిమ ఘనత కొరకు ఉండేటట్లుగా ఆశీర్వదించండి. పాస్టర్ గారిని, బ్రదర్ రాజేష్ గారిని ఆశీర్వదించి, వారు చేసే సేవని ఆశీర్వదించి, వారిని, వారి కుటుంబాలని, వారి మినిస్ట్రీస్ని ఆశీర్వదించి, ప్రోత్సహించి ముందుకు నడిపించండి. ఇందులో పాల్గొంటున్న మేమందరం కూడా ఎంతో జ్ఞానం పెంపొందించుకొని మీ మహిమ కొరకు పాటలు వ్రాయగలిగేటట్లుగా మీ సహాయాన్ని అనుగ్రహించండి. మా అందరి కుటుంబాలను అందరినీ ఆశీర్వదించండి. ఈ దినం జరగబోయే క్లాసును ఆశీర్వదించండి. మేము నేర్చుకున్న కొత్త విషయాలు మాకు తేటగా అర్థమయ్యేటట్లుగా మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఈ మా మనవులన్నీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి. ఓకే, ఒక సూచన ఏంటంటండి, అందరూ మీ మైక్స్ మ్యూట్ లో ఉంచుకోవాలి. అంటే మైక్ కట్టేసి ఉంచాలి, తర్వాత మీ మొబైల్ ఫోన్ను ఇలా అడ్డగా పెట్టుకోవాలి. ఇలా పెడితే మాకు వీడియో కరెక్ట్గా రికార్డ్ అవుతుంది అన్నమాట, మేము యూట్యూబ్లోకి ఎక్కించేటప్పుడు కూడా. చూడండి, ఒకవేళ మీ ఇమేజ్ టిల్ట్ కాకపోతే ఆ ఫ్లిప్ బట్లో ఫ్లిప్ సెట్టింగ్స్ ఉంటుందండి. ఇప్పుడు ఒక ఫోటో మనం ఆ పెద్దగా చూడకుండా ఇలా తిప్పుతాం కదా, అప్పుడు సెట్టింగ్ ఉంటుంది, ఆ సెట్టింగ్లో పెట్టుకోండి. ఫ్లిప్ సెట్టింగ్, రొటేషన్, కరెక్ట్, రొటేషన్ సెట్టింగ్ చూసుకోండి, అప్పుడు కరెక్ట్ అవుతుంది. ఐఫోన్ ఉన్నారు బ్రదర్, మీరు ఐఫోన్ తీసేసి మీ పేరు పెట్టండి సార్, రీనేమ్ చేయండి. ఐఫోన్ వస్తుంది కదా, తీసేసి రీనేమ్ చేయండి. తర్వాత క్యూకామ్ అని ఒకటి ఉంది, అది బహుశా తిమోతి గారేమో, అది మార్చాలి. సార్, ఈ రోజు మన గెస్ట్ గా వచ్చిన సార్ ఉన్నారు, ఐఫోనా? క్రిసోస్తమ గారు. అయితే సార్, మీది నేను మారుస్తానండి. స్పెల్లింగ్ ఏంటండి, ఎలా కొట్టాలి స్పెల్లింగ్? చూడండి సార్. అవునండి. ఓకే, అయితే మీ ఫోన్ మళ్ళీ మామూలు పెట్టేసుకోండి, నిలువుగానే పెట్టేసుకోండి సార్. కృష్ణం గారు నిలువుగానే పెట్టమంట, ఎందుకంటే అది టిల్ట్ అవ్వట్లేదు, రొటేట్ అవ్వట్లేదు. ఓకే సార్, చూస్తాను. ఓకే, మిగతా సాధ్యమైనంత వరకు
అందరు కూడా స్టూడెంట్ సార్ వండర్ఫుల్ సార్ అయ్యింది ఎలా అయ్యిందండి ఏం చేశారు అదే లోపల సెట్టింగ్స్ చేంజ్ చేసినట్టు వండర్ఫుల్ వండర్ఫుల్ వెరీ గ్లాడ్ థ్యాంక్ యూ మంచిది సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు క్రిసోస్టమ్ గారు మనకు రిసోర్స్ పర్సన్ గా వచ్చారు చాలా సంతోషం వారి కూర్చున్న కొన్ని విషయాలు మనకు రాజేష్ తాతపూడి గారు పరిచయం చేస్తారు యాక్చువల్గా నేను యూట్యూబ్ లో ఉన్న పాటలు చూస్తూ ఉంటాను రెగ్యులర్ గా కొత్త కొత్త పాటలు ఏమైనా వచ్చినప్పుడు ఎలా ఆ పాటల్ని కొంచెం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయడం అనేది నాకున్న అలవాటు పాటలు చూసినప్పుడు ఫస్ట్ ఒక పల్లవి లేక ఒక చరణం వినేసరికే మనకు అర్థమైపోతుంది ఈ పాటలో విషయం ఉందా లేదా ఆ పాట రాసిన వాళ్ళకి సబ్జెక్ట్ తెలుసా లేదా థియాలజీ తెలుసా లేదా మెయిన్ ఏంటంటే చాలా మంది ఈ మధ్య రోజుల్లో రాస్తున్న వాళ్ళు థియాలజీ నాలెడ్జ్ లేకుండా రాస్తున్నారండి ఏదేదో రాస్తారు అటువంటి పాటలు జోలికి వెళ్ళను నేను అసలు వెంటనే దాన్ని స్కిప్ చేస్తూ ఉంటాను అయితే నేను ఇప్పటి వరకు చాలా పాటలు చూశాను క్రిసోస్తం గారు రాసిన పాటలు ఆయన పాటలు చాలా బలంగా ఉంటాయి బరువుగా ఉంటాయి అంటే ఆ భాషలో ఒక మంచి వాల్యూస్ ఉన్నాయి తర్వాత థియలాజికల్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి సింపుల్ సింపుల్ వర్డ్సే పెద్ద కష్టమైన మాటలు కాదు సింపుల్ వర్డ్సే ఉంటాయి కానీ చాలా చక్కగా రాస్తారు అండ్ ఆయనే ట్యూన్ చేస్తున్నారు అది కూడా మంచి క్యాచీ ట్యూన్లు చేస్తున్నారు అది ఇంకా నేను వండర్ అయ్యాను సో ఈసారి వర్క్షాప్లో అంటే మనం ఇంతకుముందు వర్క్షాప్లో సుమారుగా 14 మంది రిసోర్స్ పర్సన్స్ చూసాం ఇప్పటి వరకు క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉన్న పెద్ద పెద్దవారు అని చెప్పబడుతున్న వాళ్ళందరూ మనతో మాట్లాడారు వాళ్ళందరూ మనల్ని అభినందించారు కొన్ని సంగతులు చెప్పారు మనం నేర్చుకున్నాం ఈసారి ఈ వర్క్షాప్లో ఎవరిని పిలవాలని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న సమయంలో బ్రదర్ పాట మొన్న నన్ను తాకింది వెంటనే నేను అనుకుని 2 రోజుల నుంచి ప్రయత్నం చేశాను అయితే ఆయన బిజీగా ఉన్న కారణం చేత దొరకలేదు ఎట్టకలకు దొరికారు దొరికిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత అయ్యా ఇలాగ మేము ఒక కార్యక్రమం చేస్తున్నామండి మీరు రావాలని చెప్తే ఆయన మరి ఎంత తగ్గించుకుని అబ్బాయి నేను ఇంకా అంత మనిషిని కాదండి నేను ఇంకా అంత పాటలు రాయలేదండి నేను కాదు అంటూ ఆయన తగ్గించుకుని మాట్లాడారు ఇది దేవుని బట్టి ఆ హృదయం ఆయనలో ఉంది దాన్ని మనం గ్రహించగలం సో వీరు రాసిన అనేకమైన పాటలు ఈ రోజు నేను వారు రాసిన ఒక పాటని మన గ్రూప్ లో పెట్టడం జరిగింది అది సుమారుగా 1 కోటి మంది చూశారు మాట్లాడండి 1 కోటి మంది చూడడం అంటే మాటల ఆ పాట బాగుంటారే కదా చూస్తారు 1 కోటి మంది అంటే కొంతమంది తెలియపోవచ్చు 100 లక్షలు లక్ష అంటే కొంతమంది తెలియచ్చు 100,000 ఇంతమంది ఆ పాట మీద ప్రేమ కలిగి ఉన్నారంటే కారణం ఏంటంటే ఆ పాటలో అంత సత్తా ఉంది విషయం ఉంది దాంట్లో సో అంత విలువైన చక్కని శ్రేష్టమైన పాటలు రాసే ఆ రచయిత ఈరోజు మన మధ్యలో రావడం మనకు నిజంగా చాలా సంతోషం వాస్తవానికి ఈరోజు వారు మర్చిపోయారంట మంగళవారం నాడు కూడా ఒక ప్రేయర్ మీటింగ్ ఉంది వారికి 8:30 వస్తారని కొంచెం టైం వాళ్ళకి మార్చుకుని మన కొరకు ఒక 1/2 అవర్ కోసం రావడం జరిగింది చాలండి పర్వాలేదు మీరు ఒక 1/2 అవర్ మాకు ఇస్తే చాలు అని చెప్పాం కాబట్టి త్వరగా నేను ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాను వారు మాట్లాడుతుండగా మనం విందాం థ్యాంక్ యూ సార్ సార్ బైబిల్ గ్రంథంలో ఈ మాటలు వింటున్న వారికి అందరికి నేను తెలియజేస్తున్నాను ప్రభు మహాకృపను బట్టి నాకు ఈ దేవుడు ఈ ధన్యత ఇచ్చాడు అలాగే నేను పెద్దలు నన్ను ప్రేమతో ఆహ్వానించారు చాలా గొప్ప గొప్ప వారు ఇక్కడ ఈ మీటింగ్ లో నుండొచ్చు దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను నేను వీళ్ళ బైబిల్ గ్రంథంలో మనకి ఒక పాట కనబడుతుంది దాన్ని పాటలకే పాట అంటారు అనమాట దాన్ని కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం 23వ దావీదు కీర్తన ఆ 23వ కీర్తన మీద అంటే ఒక పాట మీద కొన్ని వేల పాటలు కట్టారు అంటే ఒక పాట పాపులర్ అవడం వేరు ఆ పాట మీద చాలా పాటలు కట్టడం వేరు 23వ దావీదు కీర్తనకి ఉన్నటువంటి రాగం కానీ తాళం కానీ అక్కడ రాయబడలేదు కీర్తన గ్రంథంలో మనం చాలా కీర్తనలు చూస్తాం ఇది ఫలానా ఆ విధంగా పాడదగినది అన్న విషయాలు కూడా మనము కొన్ని కీర్తనలుగా చూస్తాం 23వ దావీదు కీర్తన నేను చూసినప్పుడు దానికి రాగం తెలీదు మనలో మన ఎవరికి కూడా రాగం తెలియదు దాని గురించి దాని తాళం మనకి తెలీదు టెంపో లేదు దానికి అలాగనే కార్డ్ లేదు కానీ ఆ పాట అంత గొప్ప పాట అవడానికి కారణం నేను నమ్మేది నేను అర్థం చేసుకున్నది ఏంటంటే మాటలు ఏ పాట అయినా ఒక క్రైస్తవ పాట కింద ఎప్పుడవుతుంది అని అంటే నాట్ బికాస్ ఆఫ్ మ్యూజిక్
బట్ బికాస్ ఆఫ్ ద వర్డ్స్ విచ్ వాజ్ యూస్డ్ ఇన్ ఇట్ సో ఆ పాటలో ఉపయోగించిన పదజాలం మాటలను బట్టి కాబట్టి ఆ మాటలు డాక్ట్రినల్ స్టాండర్డ్స్ కలిగి ఉండాలి థియలాజికల్ ఇప్పుడు సార్ చెప్పినట్లుగా అన్నట్లుగా సో థియలాజికల్ బేసిక్స్ ఉండాలి అది ఎప్పుడు కూడా బైబిల్కి విరుద్ధమైన మాటలు మన పాటల్లోకి రాకూడదు అంటే బైబిల్లో ఉన్న థియాలజీకి వ్యతిరేకమైనటువంటి మాటలు కానీ ఆ భావము కానీ రాకూడదు అలా రాకుండా మనం చూసుకోవాలి నేను నాకు అనుభవాలు నాకు ఉన్నటువంటి ఒక కొద్దిపాటి అనుభవాల నుంచి కొన్ని మాటలు నేను చెప్తున్నాను నేనేమి ఆ గొప్ప రచయితని కాదు కానీ నేను కొన్ని అబ్జర్వ్ చేసినవి నా అనుభవంలో ఉన్నవి కొన్ని నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను వీళ్ళరా పాటల గురించి బైబిల్ గ్రంథంలో చాలా గొప్పగా చెప్పబడింది ఇంకా మీరు చూస్తే ఈ సృష్టిలో సంగీతాన్ని పెట్టింది దేవుడే ఈ సృష్టిలో 7 రంగులు ఎలాగైతే ఉన్నాయో రెయిన్బో కలర్స్ అలాగని 7 స్వరాలు ఎంత అద్భుతం అంటే దేవుడు ఎంత గింజుకున్న మనిషి ఇంకొక రాగాన్ని ఇంకొక స్వరాన్ని యాడ్ చేయలేడు కనిపెట్టలేడు 7 స్వరాలే ఉన్నాయి పిచ్చు మారుతుంది లెవెల్ మారుతుంది కానీ అంటే స అని బేస్ లో ఉంటే స అని హై పిచ్ లో పాడొచ్చేమో కానీ సారి గామ పాదాని స కాకుండా ఇంకొక స్వరము లేదు ఈ సృష్టిలో మనిషి ఎంత తవ్వినా ఎంత ప్రయత్నం చేసినా మనిషి ఈ సృష్టిలో ఇంకా కొత్త గ్రహాలని కనిపెట్టగలడేమో కానీ లేకపోతే కొత్త నక్షత్రాలని శాటిలైట్స్ ద్వారా చూడగలడేమో కానీ స్వరాలను మాత్రం కొత్తగా ఇంకా కనిపెట్టడానికి లేవు మీలో ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ ఒకసారి ఒక ఒక పాస్టర్ గారు ఏం చేశారు అని అంటే మన భూమి మన నక్షత్రాలు తిరుగుతూ శబ్దాలు చేస్తూ ఉంటాయండి కొన్ని సౌండ్స్ చేస్తూ ఉంటాయి ఈ సృష్టిలో ప్రతీది కూడా సౌండ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ఇలాగన కొన్ని నక్షత్రాలు మనకి దగ్గరగా ఉన్న నక్షత్రం ఆల్ఫా సెంట్రా అని మన సూర్యుడు మన భూమి ఇలాగన కొన్ని నక్షత్రాలు చేసే సౌండ్స్ని అలాగనే డాల్ఫిన్స్ సృష్టిలో ఉన్న జీవులు చేసే సౌండ్స్ని అన్నిటినీ కలిపి కలగలిపి ఆయన రికార్డ్ చేసి వేరువేరుగా అన్నిటినీ కలిపితే అదొక పాట కింద ఆ చక్కని సంగీతం లాగా అది మధురమైన సంగీతం కింద మరి గుర్తించడం జరిగింది ప్రీతోన్ బిడ్లర్ దాని గురించి మీరే ఎంతమందికి తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ సో సైంటిస్టులు శాస్త్రవేత్తలు ఈ భూమి తిరుగుతుంది కదా ఇది కూడా ఒక సౌండ్ చేస్తుంది అది ఒక స్వరాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఒక కార్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాటలు చాలా సత్యం ఈ సృష్టి నిన్ను స్తుతిస్తుంది ఆరాధిస్తుంది అని బైబిల్ చెప్తూ ఉన్నది ప్రీతోన్ బిడ్లరా మీరు చూస్తే ప్రభు రాకడ సమయంలో కూడా రేపటి దినాన బూర ఊదబడుతుంది అని మనం చూస్తాం అలాగనే ప్రభు సీనాయి కొండ మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన దిగి వచ్చినప్పుడు సీనాయి పర్వతం పైకి బూర ఊదబడినట్లుగా అక్కడ గొప్ప శబ్దముతో ఆయన వచ్చినట్లుగా మనం చూస్తాం ప్రీతోన్ బిడ్లర్ ఇలాగని చెప్పుకుంటూ పోతే సంగీతము అన్నది దేవుడు సృష్టించింది కానీ ఇది మనుషుడు దీన్ని కనుగొన్నాడు కానీ మనిషి సృష్టించింది కాదు అంటే పరలోకములో మనకి ఖచ్చితంగా కనబడేది రేపటి దినాన ఏంటంటే సంగీతం ఖచ్చితంగా ఉంటుంది ప్రీతోన్ బిడ్లర్ అక్కడ పాటలు ఖచ్చితంగా ఉంటాయి మీకు ఇంకా స్పష్టంగా తెలియాలి అని అంటే ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే మనం అక్కడికి వెళ్ళాక ఒక క్రొత్త పాట నేర్చుకుంటామంట ఈ పాటల గురించి 4 ముక్కలు నేను చెప్పేసి దాని తర్వాత నేను ఎలా రాసాను అన్నది నా అనుభవం ఒక్కటి నేను మీకు పంచుకుని నేను నా మాటలు ముగిస్తాను పాటల గురించి నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నవే నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను కొలొస్సీ పత్రిక 3:16 వచనంలో మనం చూస్తే పౌలు అక్కడ అంటాడు సంగీతముతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయముల్లో దేవుని గూర్చి గానము చేయడి ఒకరినొకరిని ఎంకరేజ్ చేసుకోండి మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోండి అప్పుడు ఇదొకటి బిడ్లరా ఈ పాటలు లేదా కీర్తనలు కేవలము మనకు తాత్కాలికమైన ఆనందాన్ని కలిగించేవి మాత్రమే కాదు ఈ పాటలు మనలో ఆలోచన రేకెత్తిస్తూ ఉంటాయి కొన్ని పాటలు అంటే కొన్ని పాటలు విని రక్షింపబడిన వారు కూడా ఉన్నారు తెలుసా మీకు మన క్రైస్తవ పాటలు అనేవి ఆలోచన రేకెత్తించేవిగా ఉండాలి అంతేగాని ఇప్పుడు సినిమా పాటలు చూడండి దాంట్లో ఆలోచన రేకెత్తించడానికి ఏమి ఉండదు నేను ఒకసారి ఎప్పుడో వినాయక చవితికి ఎప్పుడో కొన్ని పాటలు పెడతారు సాధారణంగా మనం వినము
అసలు దాంట్లో ఉపయోగించే లిరిక్ ఏంటి అని చెప్పి ఒక్కసారి నేను ఒకసారి చెవి అటు వేపు వేస్తే పచ్చి బూతులు. క్రైస్తవ పాటలకి ఎంత విలువ ఉన్నది అని అంటే దాంట్లో ఉపయోగించే మాటలు ఒక మనిషి యొక్క జ్ఞానాన్ని వెలిగించేవిగా ఉంటాయి. ఆలోచన రేకెత్తిస్తాం, మొద్దుబారిపోయిన మనస్సుల్ని, అరే నేను ఇలాంటి ఆలోచన ఎప్పుడు నాకు రాలేదే అని క్రైస్తవ పాటలు కొన్ని పాటలు ఆలోచన రేకెత్తించేవిగా కూడా ఉంటాయి. కొన్ని పాటలు మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో చూస్తాం, ఎంతో అద్భుతమైన మాటలు. ఆ మాటల యొక్క భావం మనకి ఈ దినాల్లో అనేక పదాలకి కొంతమందికి అర్థమవ్వకపోయినా శబ్దాలు ఎక్కువ ఈ దినాల్లో, అర్థాలు తక్కువగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ దినాల్లో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నేను చూసే పాటలు నేను చూసినప్పుడు నాకు చాలా ఇష్టం అవి, అర్థాలు ఎక్కువ అవి. ప్రియ దేవుని బిడ్డలారా, సో అర్థము ఖచ్చితంగా ఉండాలి. ది క్రైస్తవ పాటల్లో నా ప్రియ దేవుని బిడ్డలారా మాటలకే ఎక్కువ ప్రాముఖ్యత మనము ఇవ్వడము, భక్తులు ఇవ్వడం మనం చూస్తున్నాం. అందుకే 23వ కీర్తనలో మనము దానికి రాగం తెలీదు, తాళం తెలీదు, కానీ దాన్ని పాటలకే పాట అంటారు, ద సాంగ్ ఆఫ్ సాంగ్స్ అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, సో కాబట్టి ఆ మాటలు ఖచ్చితంగా డాక్ట్రినల్ స్టాండర్డ్స్ తోటి ఉండాలి, మనకి ఇష్టం వచ్చినట్లు ఉండేవి కాదు. ఎప్పుడైతే వాక్యానుసారంగా ఉంటుందో, వాక్య జ్ఞానంతో రాస్తామో, అప్పుడు అది ఇతరుల్ని ఆలోచింప చేస్తూ ఉంటాయి. మీ జీవితం ఎలాగుంది చూడండి, మీ జీవితము ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఊపిరి వంటిదిరా నీ జీవితం అని చెప్పి ఆ పాటలు చూడండి, ఆ పాట వింటప్పుడు ఆలోచన రేకెత్తింపజేస్తూ ఉంటాయి కొన్ని పాటలు. కొన్ని మరికొన్ని పాటలు ఉజ్జీవపరుస్తూ ఉంటాయి చల్లారిపోయిన జీవితాలు, మరికొన్ని పాటలు ఆదరణ ధైర్యాన్ని అనుగ్రహిస్తూ ఉంటాయి. నీకేం పర్లేదు, దేవుడు ఉన్నాడు, నువ్వు ఎంత కష్టములు ఉన్నా, నువ్వు ఎంత కన్నీరు కారుస్తున్నా, దేవుడు నిన్ను ఖచ్చితంగా ఒక దినాన్ని ఆదుకుంటాడు. మరికొన్ని పాటలు ఓదార్పునిస్తారు, మరికొన్ని పాటలు హెచ్చరిక కలిగిస్తాయి, సిద్ధంగా ఉన్నవారు ఎండవ రాకడదని. వీళ్ళరు ఇలాగని చూస్తే, అందుకే బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు భక్తుడు ఏమన్నాడంటే తన పత్రికలో, సంగీతముతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒక్కడు బోధించచ్చు బుద్ధి చెప్పుచ్చు అన్న మాటలు మనం చూస్తాం. అంటే పాటలు బోధించేవిగా కూడా ప్రియదేవుని బిడ్డలారా ఉంటాయి. ఒకరినొకడు కీర్తనలతో, Ephesians 5:19, ఒకరినొకడు కీర్తనలతో సంగీతముతో ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించచ్చు మీ హృదయంలో ప్రభుని గూర్చి కీర్తించుడి అని మనం చూస్తాం. ఒక చిన్న మాట పాట గురించి అక్కడికి నేను చెప్పి నేను ముందుకు వెళ్తాను. ద్వితీయోపదేశకాండం 31:19 మనం చూస్తే, మనం పాడే పాట మన మీద సాక్ష్యం పలుకుతుంది అన్న విషయం చాలా మంది క్రైస్తవులకు తెలియదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, కాబట్టి మీరు కీర్తన వ్రాసి ఇశ్రాయేలుకు నేర్పించుడి, ఈ కీర్తన ఇశ్రాయేలు మీద నాకు సాక్ష్యార్థముగా ఉండును. ద్వితీయోపదేశకాండం 31:19, ఇశ్రాయేలుల మీద ఆ కీర్తన నాకు ఎలా ఉంటుందంట, సాక్ష్యార్థముగా ఉండును. మనము పాడే పాట మన గురించి సాక్ష్యం ఇస్తుంది అన్న, మన మీద సాక్ష్యం ఇస్తుంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో కాబట్టి మనము గొప్ప గాయకులుగా పాడుతున్నామా లేదా అన్నది ప్రాముఖ్యం కాదు, కానీ మన హృదయపూర్వకంగా పాడటమే ప్రాముఖ్యం. నేను ఇశ్రాయేలీల యొక్క పాటల్ని నేను చూసి నేను ఒక విషయాన్ని గమనించాను. అదేంటంటే, మనకి పాత పాటలు ఇంకా పాడడానికి పదే పదే పాత అయిపోయినాయి అని చెప్పి మనం కొన్ని కొత్త పాటలు రాయించేమో, కానీ ఇశ్రాయేలీలు క్రొత్త పాటలు ఎప్పుడు రాసేవారు తెలుసా? మీరు పాత నిబంధన చదవండి, వారు క్రొత్త పాటలు ఎప్పుడు రాసేవారు అని అంటే దేవుని యొక్క కొత్త లక్షణాన్ని వారు అనుభవించినప్పుడు. దేవుని యొక్క క్రొత్త లక్షణాన్ని వారు వ్యక్తిగతంగా అనుభవించినప్పుడు ఆ అనుభవంలో నుంచి ఒక పాట రాసేవారు. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. మిరియాం ఎర్ర సముద్రం దాచింది, పాట ఎత్తుకుంది. సో అక్కడ దేవుని యొక్క క్రొత్త లక్షణాన్ని చూసింది మిరియాము, తన జీవితంలో మొదటిసారి ఒక పాట ఎత్తుకుంది. మీరు అలాగిన హన్నా చూడండి. హన్నా ఆ 2వ అధ్యాయంలో సమూయేల గ్రంథం 1వ సమూయేల 2వ అధ్యాయం, అక్కడ హన్నా రాసిన పాట అది, అది ఒక కవిత అది. అప్పుడు దేవుని బిడ్డలారా, అలాగనే ఎలిజబెత్ పాట ఎత్తుకుంటే ఎలిజబెత్తో పాటు మరియమ్మ పాట కలిపింది, గొంతు కలిపింది. జకరియా పాట ఎత్తుకోవడం మనం చూస్తాం. అప్పుడు దేవుని బిడ్డలారు, ఇలాగను మీరు చూస్తే వీరు పాటలు ఎత్తుకున్నారు ఎప్పుడు అని అంటే దేవుని యొక్క క్రొత్త లక్షణాన్ని అనుభవించినప్పుడు. నేను ఏ పాటి వాడనయా అనే పాట రాశాను, దాన్ని మా చెల్లెలు పాడుతూ మీకు యూట్యూబ్ లో కనిపించింది, అదే 1 crore వ్యూస్ వచ్చింది. నేను ఏ పాటి వాడినా నా పాటను నేను యూట్యూబ్ లో ఫస్ట్ పెట్టలేదు, ఇప్పటికీ పెట్టలేదు. నేను అది ఎప్పుడు రాశాను అని అంటే
నాకు ఒక అలవాటు ఏంటంటే క్రొత్త సంవత్సరంలోనికి అంటే నా పుట్టినరోజు దినాన రాత్రి 12 దాటుతూ ఉన్నప్పుడు నేను ప్రార్థన గదిలో దేవుని సన్నిధిలో దాటడం నాకు ఇష్టము, నాకు అదొక ఆనవాయితీ. కరెక్ట్ గా నేను దాటుతున్న సమయంలో కృతజ్ఞతతో ఆ సమయంలో దేవుని యొక్క మేళ్ళన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుని నేను ఏ పాటు వాడినా అని చెప్పి ఆ పరిస్థితుల్లో నుంచి ఆయన నా మనసులో పుట్టించిన మాటల్ని నేను అవదేనన్న పల్లవిగా సమకూర్చి తర్వాత దాన్ని ఇంకా డెవలప్ చేసి చరణాలు రాసి రాయడం జరిగింది. ప్రియులరా, నేను ఒకటే మీతో చెప్పాలనుకుంటున్నాను. క్రైస్తవ పాటలు అనేవి మనము పాత పాటలు ఇంకా పాడడం ఇష్టం లేక క్రొత్త పాటలు కొరకు రాసేవి కాదు. క్రైస్తవ పాటలు అనేవి మనము ఏ పాటలు అందరి హృదయాలు హత్తుకున్నాయని మనం చూస్తే గనక, ఒకటి అది మన పరిస్థితుల్లో నుంచి పుట్టాలి. ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క వ్యక్తిగత లక్షణాలతోటి మనకున్న పరిచయంలో నుంచి పుట్టాలి. సో కాబట్టి క్షమించండి, ఒకసారి క్షమించండి, మధ్యలో డిస్టర్బ్ అయినట్టుంది. మన పరిస్థితుల్లో నుంచి, మన పరిస్థితుల్లో దేవునితో ఆయన వ్యక్తిగత లక్షణాలు ఆయన లక్షణములతో ఆ పరిస్థితుల్లో మనకున్న వ్యక్తిగత అనుభవంలో నుంచి కనుక పాటలు రాస్తే అవి ఖచ్చితంగా హృదయానికి అత్తుకుంటాయి, అనేక మందికి అది ఆదరణ కలిగిస్తాయి. మరి ప్రాముఖ్యమైనది పరిశుద్ధాత్మ సహాయంతో ఎలిజబెత్ ఎలాగైతే పాడిందో, పరిశుద్ధాత్మ పూర్ణురాలి మరి ఎలా పాడిందో, మరి ఎలాగ అప్పటికప్పుడు పాట ఎత్తిందో, దావీదు ఎలా పరిశుద్ధాత్మ పూర్ణుడై, మీరు చూస్తారు అక్కడ సౌలు దురాత్మ పట్టినప్పుడు దేవుని ఆత్మ దావీదు మీదకి దిగి వచ్చింది. నాకు స్పష్టంగా వాక్యం చదివినప్పుడు అర్థమైంది ఏంటంటే దావీదు అన్ని పాటలు అద్భుతమైన పాటలు రాయడానికి కారణము పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. సో దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన మన పరిస్థితుల్లో ఆయన వ్యక్తిగత ఆయన లక్షణాలని మనం వ్యక్తిగతంగా అనుభవిస్తూ పరిశుద్ధాత్మ సహాయంతో మీరు రాయండి, చాలా అద్భుతంగా వస్తాయి. దాని మీద కొంచెం భాష ప్రావీణ్యత కూడా ఉండాలనుకోండి. కొన్ని విషయాలు, కొన్ని మాటలు మనకు తెలియాలి. లఘువులు, అలాగనే గురువులు, ఇది నాన్న మనం మెసేజ్లో చూస్తాం. ఛందస్సు కొంచెం కొద్ద గొప్ప తెలిసినా అప్రీదేవుని బిడ్డలరా, నేను దాని గురించి వివరించి అంత గొప్ప తెలుగు పండితుడిని కాదు, కానీ సింపుల్గానే ఉంటాయి నా మాటలన్నీ కూడా. నాకు అంత ఎక్కువ తెలుగు ప్రావీణ్యత కూడా లేదు. లఘువులు, గురువులు, మీకు లఘువులు గురువులు అని కొడితే కూడా దానికి చాలా విషయాలు మీకు దాని గురించి తెలుస్తాయి. ఒక చిటికేస్తే ఓ చిటిక సమయంలో ఆ పలికే అక్షరాన్ని అప్రీదేవన్ బిడ్డలరా, లఘువులు అంటే రెండు చిటికలు వేస్తే వచ్చే సమయంలో పలికే అక్షరాన్ని గురువులు అంటారు. సో కాబట్టి ఈ రెండిటి యొక్క కలయికతోటి ఏర్పడే వాటితోటి ఏర్పడేదే పద్యం. కాబట్టి మనం ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్త గమనించాలి. పాటలు రాసే వారికి నేను ఇస్తున్న ఒక సలహా ఏంటంటే, ప్రాస అన్నది చాలా చాలా గొప్ప రోల్ ప్లే చేస్తుంది. మనం పాట రాసినప్పుడు ప్రాస అన్నది చాలా మనుషుల హృదయాల్ని తాకుతుంది. అది ఇంగ్లీష్ సాంగ్స్ అవ్వచ్చు, అది తెలుగు పాటలు అవ్వచ్చు. కీర్తన గ్రంథంలో మనం చూస్తే ఆల్ఫాబెటిక్ సామ్స్ అని ఉంటాయి. కొన్ని ఆల్ఫాబెటిక్ సామ్స్ అంటే హెబ్రి భాషలో ఎన్ని అక్షరాలు అయితే ఉన్నాయో ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క చరణం రాసిన హెబ్రి భాషలో ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క వచనం స్టార్ట్ అయిన కీర్తనలు కూడా ఉన్నాయి. ఆల్ఫాబెటిక్ సామ్స్ అంటారు వాటిని. మరి ఎప్పుడైనా వాటిని అంటే నాకు అన్ని చూపించే సమయం లేదు, కానీ నేను క్లుప్తంగా చెప్తున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే ఒక ఆల్ఫాబెటిక్ ప్రతి అక్షరం అంటే ఏ ఉందనుకోండి, ఏ తోటి ఒక వచనం స్టార్ట్ అయింది అనమాట, బి తోటి ఇంకొక వచనం. అలాగే హెబ్రి భాషలో ఉంటాయి కదా, సో ఫస్ట్ అక్షరం అల్ఫా అని, సో అలాగనే అలెఫ్ అని, సో అలాగన ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క వచనం స్టార్ట్ అయిన కీర్తనలు కూడా మనం చూస్తాం. సో ప్రాస అన్నది చాలా ప్రాముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. అప్పుడే అది హృదయాలకి మనసుకి హత్తుకుంటుంది, హృదయాలకి హత్తుకుంటుంది. ప్రియులరా, సో ప్రియులరా, నేను నా మాటలు ముగిస్తున్నాను. నేను ముందుగానే చెప్పాను, నేను అంత గొప్ప రచయితను కాదు, అయినా దేవుడు నాకు ఇచ్చిన అవకాశంతో మీతో కొన్ని విషయాలు పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు. నేను ఆఖరిగా నేను మీ అందరితోటి చెప్పాలనుకుంటున్నది ఏంటి అని అంటే, దేవునితో వ్యక్తిగత అనుభవాల్లో నుంచి మన పరిస్థితుల్లోంచి పుట్టిన పాటలు చాలా గొప్పగా
అనేక మందికి ఆదరణ కల్పిస్తాయి, బలపరుస్తాయి. అది నా వ్యక్తిగత అనుభవము. ఇంకొక చిన్న సజెషన్ నేను ఇస్తాను అక్కడిగా. చాలా మంది పాట రాసేటప్పుడు పల్లవి ఒకటి, చరణం వేరే కాన్సెప్ట్, రెండో చరణం ఇంకో కాన్సెప్ట్ కింద ఉంటుంది. అలా రాయకూడదు ఎప్పుడు కూడా. పల్లవి అన్నది అది ఒక విధంగా ఒక హెడ్డింగ్ లాంటిది అన్నమాట. అంటే మనము దేని గురించి పాట రాయబోతున్నాము అన్నది, అంటే మన పాట అంతా దేని గురించి ఉండబోతున్నది అన్నది పల్లవలోనే కనబడిపోద్ది మనకి. సో ఆ పల్లవిని ఇంకా డీప్ గా వివరించేవి కింద ఉన్న చరణాలు. ఉదాహరణకి ఏ పార్టీ వాడనయా అన్న పాట, ఆ పల్లవి మీరు చూస్తే ఆ నేను ఎంతటి వాడినా అన్న కృతజ్ఞతతో ఆ పల్లవి రాసినప్పుడు, ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి. అక్కడ మనకి ప్రాస అన్నది చాలా మంది హృదయాన్ని అద్దుకుంది ప్రియులరా. ఆ దాని తర్వాత మీరు చరణాలు చూస్తే ఆ కృతజ్ఞతలో నుంచి వచ్చిన మాటలే దాన్ని ఫాలో అయినాయి. అంటే ఆ చరణాలు ఒక్కో చరణములో ఒక్కో కాన్సెప్ట్, కృతజ్ఞత గురించినటువంటి ఒక్కో కాన్సెప్ట్ యొక్క వివరణ మనకి రెండే చరణాల్లో మనకి కనబడుతుంది. ఉదాహరణకి మనకు పాత పాటలు దేవ సంస్కృతి చేయవే మనస, మన అందరికి తెలిసిన పాట. ఆ పల్లవి చూడండి చాలా చిన్నది, దేవ సంస్కృతి చేయవే మనస అన్న ఆ దాని యొక్క ఉద్దేశం, పాట యొక్క ఉద్దేశం మనకు అక్కడ కనబడుతుంది. ఆ చరణాలు చూస్తే ఎందుకు దేవుని స్తుతించాలి అన్నది మనకి, చావుగోతి నుంచి నన్ను లేవనెత్తాడు, దయను కృపను కిరీటంగా ఇచ్చాడు. సో ఎందుకు మనము దేవుణ్ణి మనసా దేవుణ్ణి స్తుతించు అని చెప్పి ఇంకా లోపల కాన్సెప్ట్ లోనికి వెళ్తుంది. చాలా మంది కొంతమంది పల్లవి ఒకటి పెడతారు, సో కింద చరణాలు వచ్చేసరికి అవి వేరే అంశాలలోనికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో పాట అన్నది ఒక అంశం మీద మనం ఎప్పుడైనా పెట్టి రాస్తే అది ఇంకా చాలా సంపూర్ణంగా, అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక పాటలో ఒక అంశం ఉంటేనే బాగుంటుంది. అనేక అంశాలు ఒకే పాటలో పెట్టడానికి ప్రయత్నం చేయడం వల్ల ఒక విధంగా పాట యొక్క అర్థం కూడా ఒక్కోసారి మారిపోవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా వేదాంత డాక్టర్నల్ స్టాండర్డ్స్, సో థియలాజికల్ నేను స్టాండర్డ్స్ మనకి పాట రాసేటప్పుడు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే నేను వేరే వారిని విమర్శించడం కాదు, కానీ నేను ఈ మధ్య కాలంలో కొన్ని పాటలు వింటే దాంట్లో ఒక పావుగంట పాట ఉంటే దాంట్లో వారు ఎక్కువ శాతము ఏసయ్యా 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 అని ఆ పాట అంతా ఆల్మోస్ట్ అదే పదం ఉంది. ఇంకా అంటే నేను ఆ పదం పెట్టకూడదు అని అంటలేదు కానీ, సో వాళ్ళు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ డ్రాగింగ్ ద సేమ్ వర్డ్స్ అండ్ వితౌట్ ఎనీ మీనింగ్ అన్నట్లుగా మనకి పాటలు అక్కడ ఉన్నాయి. భక్తులైన వారి పాటలు చూస్తే వాళ్ళు కూడా ఆత్మీయ తన్మయత్వంలో ఉండే రాస్తారు, కానీ వాళ్ళు ఎక్కడ కూడా అర్థం లేకుండా పాటని రాయడం మనం చూడం. సో థియలాజికల్ స్టాండర్డ్స్ అన్నవి చాలా ప్రాముఖ్యం, లేకపోతే ఏదో సంగీత ప్రావీణ్యతతోటి క్రైస్తవ పాటలు రాసినట్లుగా మనకి ఉంటాయి. సో నా మాటలు ముగిస్తున్నాను. నేను ఆఖరిగా చెప్పిన మాటలను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలీయులు కొత్త పాటలు, యూదులైన వారు కొత్త పాటలు ఎప్పుడు రాశారు అని అంటే దేవుని యొక్క కొత్త లక్షణాన్ని వారు వ్యక్తిగతంగా అనుభవించినప్పుడు వారు వారు రాశారు. సో ఆ లక్షణాలని వారు వివరిస్తూ రాయడం జరిగింది. కీర్తనలంతా అదే, కీర్తనాకారుడు వ్యక్తిగతంగా పరిస్థితుల్లో దేవుని ఎలా ప్రార్థించాడు, ఎలా జవాబు పొందుకున్నాడు, ఎలా ఆదరింపబడ్డాడు. 103వ దావీదు కీర్తన మనం చూస్తే, నా ప్రాణమ యెహోవాను సన్నతించును, నా అంతరంగమును నా సమస్తమా, నేను చేసిన మేలు దేన్ని మరువకున్న ప్రాణమ యెహోవాను సన్నతించమన్న పాట మీరు వింటున్నారు కదా, ఆ పాట మీరు చదువు ఉంటారు కదా. మీరు ఆ పాటలో ఆ కీర్తనలు 103వ కీర్తనలో మీరు ఆ విషయాన్ని మీరు జాగ్రత్త గమనిస్తే తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, అంటే తన సోల్తో చెప్పుకుంటున్నాడు. సో చాలా సార్లు మనం రాసే పాటలు ఇతరుల కొరకు కాకుండా అది మనము దేవుణ్ణి ఆరాధించడం కొరకు, లేకపోతే మనల్ని మనము బలపరచుకోవడం కొరకు రాస్తే ఆ పాటలు వేరే వారికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. సో పాటలు అన్నవి మన వ్యక్తిగత అనుభవాల్లో నుంచి, ఒకసారి మన కొరకు మనం రాసుకున్న పాటలు కూడా చాలా మందిని ఆదరిస్తే అలాంటి పాట ఇది, ఏ పాటి వాడినాయా అన్న పాట. జాన్ న్యూటన్ అనే భక్తుడు మీకు తెలుసో తెలీదో, కానీ ఈ పాట ఇంగ్లీష్ సాంగ్స్ తెలిసిన వారికి ఖచ్చితంగా తెలుస్తుంది, అమేజింగ్ గ్రేస్ అని. అమేజింగ్ గ్రేస్ ఆ పాట తెలియని ఇంగ్లీష్ క్రిస్టియన్ ఎవరు కూడా ఉండరు. సో వరల్డ్ ఫేమస్ సాంగ్ అమేజింగ్ గ్రేస్. జాన్ న్యూటన్ అనే భక్తుడు, నేను ఎక్కువగా ఇంగ్లీష్ సాంగ్స్ వినేవాడిని చిన్నతనం నుంచి, డాన్ మోయిన్ ఇలాంటివి ఎన్నో పాటలు
మంచి మంచి అర్థాలతో కూడిన పాటలు రాసేవి. సో జాన్ న్యూటన్ ఆ పాటని రాసినప్పుడు ఏం జరిగిందో ఆ మాటలు నేను మీకు చెప్పి ఆఖరిగా నేను ముగిస్తాను. సో జాన్ న్యూటన్ ఒకరోజు పాట రాయడానికి పూనుకున్నాడండి. జాన్ న్యూటన్ ఎవరంటే ఒకప్పుడు చాలా భయంకరమైన క్రూరుడు, దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాడు. ఒక పెద్ద తుఫాను వచ్చినప్పుడు దేవా నన్ను రక్షించు, నన్ను బ్రతికిస్తే నీ కొరకే జీవిస్తాను అని అన్నప్పుడు దేవుడు తన్ని రక్షించగా, ఆ ఓడ ఆ తుఫాన్లో చిక్కున్నప్పుడు దేవుడు తన్ని రక్షించగా జాన్ న్యూటన్ గొప్ప భక్తుడు అవుతాడు. ఒక భయంకరమైన క్రూరుడు, కసాయి వాడు వలె ఉన్నవాడు గొప్ప దైవభక్తుడు అవుతాడు. ఆయన ఒక మందిరములో సేవ చేస్తూ ఉంటాడు. ఆయన యూరప్ లో బ్రిటిష్ యూనో ఇంగ్లీష్ ప్రీచర్. ఆయన అమేజింగ్ గ్రేస్ ఎలా రాశాడో నేను ఒక్క మాట మీకు చెప్తున్నాను. ఆయన ఆయన పాటట ఇలా రాశాడంట. ముందు ఆయన మొట్టమొదట పేపర్ మీద పెట్టింది ఏంటంటే గ్రేస్, కృప అని రాశాడంట. కృప అని రాశాక ఆయన పాట రాయాలి. సో కొత్త సంవత్సరం జనవరి 1st ఒక పాట రాయడానికి ఆయన కూర్చున్నాడు ప్రార్థనాపూర్వకంగా. గ్రేస్ అని రాశాడు ఎందుకంటే అది వ్యక్తిగతంగా తను అనుభవించింది. కృప అని రాశాడట గ్రేస్ అని. తర్వాత ఆయన అనుకున్నాడట, నో నో నో, ఇట్స్ నాట్ జస్ట్ గ్రేస్, అది కృప మాత్రమే కాదు, ఇట్ ఈస్ అమేజింగ్ గ్రేస్ అని అని ఆ గ్రేస్ ముందు అమేజింగ్ అని రాశాడంట. అమేజింగ్ అంటే అద్భుతమైన కృప, ఇది కేవలం కృప మాత్రమే కాదు నేను అనుభవించింది, ఇట్స్ ఎన్ అమేజింగ్ గ్రేస్ అని రాశాడంట. అంటే ముందు గ్రేస్ రాశాడు, దాని ముందు అమేజింగ్ పెట్టాడు. చాలాసార్లు ఏమనుకుంటారంటే మాట రాసే వాళ్ళు ముందు నుంచే వెళ్ళాలని, ఒక్కోసారి మన మన పదాలకి ముందు ఇంకో పదాలు కూడా పెట్టవచ్చు మనం ఆ దేవుడిచ్చిన నడిపింది. అమేజింగ్ గ్రేస్ అని రాశాడట. అది ఒకసారి రెండు పదాలు చదివాడట, అమేజింగ్ గ్రేస్ అని. అబ్బా ఎంత బాగుంది ఈ శబ్దం అని చెప్పి హౌ స్వీట్ ఇట్ సౌండ్స్ అని రాశాడంట. అంటే ఎంత మధురంగా ఉంది ఈ శబ్దం, అమేజింగ్ గ్రేస్ అన్న శబ్దం అని అమేజింగ్ గ్రేస్ అని రాసిన ఆయన. దాని తర్వాత రాసింది ఏంటంటే హౌ స్వీట్ ఇట్ సౌండ్స్ దట్ సేవ్డ్ ఆ అద్భుతమైన కృప ఏం చేసింది, దట్ సేవ్డ్ ఎ రిచ్ లైక్ మీ, నాలాంటి పనికి మాలిన వాడిని రక్షించింది అని రెండో లైన్ కింద రాశాడు. ప్రీతోన్ బిడ్లర్ ఆ పాట అంతా నేను చదివి చాలా సమయం పట్టేస్తుంది కాబట్టి నేను అంత చెప్పలేను కానీ, సో దట్స్ హౌ హీ స్టార్టెడ్ దట్ సాంగ్ అండ్ దట్ బికేమ్ ఎ వెరీ పాపులర్ సాంగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచం అంతా ప్రఖ్యాంతిగాంచిన పాట. రాజ్కుమార్ రవిచంద్ర ఏమంటాడంటే, మన భారతదేశంలోనే గొప్ప సేవ చేస్తున్న ఒక భక్తుడు ఏమంటాడంటే, ఆ అమేజింగ్ గ్రేస్ అన్నది నా దేశ నేషనల్ యాంథమ్ అయిపోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. సో అద్భుతమైన పాట కృప గురించి. సో దట్స్ హౌ భక్తులు పాటలు రాశారు ప్రియులారా. సో అమేజింగ్ గ్రేస్ హౌ స్వీట్ ఇట్ సౌండ్స్ దట్ సేవ్డ్ ఎవరేజ్ లైక్ మీ, నన్ను రక్షించింది, ఎలాంటి పనికి మాలైన మూర్ఖుడిని రక్షించింది అని చెప్పి. అందుకే మీరు చూడండి, పాట ఇంకొకరి కొరకు రాయద్దు, పాట మీ వ్యక్తిగత అనుభవాల్లో నుంచి, దేవునితో మీకున్న వ్యక్తిగత అనుభవాల్లో నుంచి పరిశుద్ధాత్మ ఊన్నులుగా మీరు రాయండి. దేవుడు ఖచ్చితంగా మీ పాటలను అనేక మందికి ఆశీర్వాదకరంగా వాడుకుంటాడు. ఇటు కృప ప్రభు మన ఎల్లరికను దయచేయని గాక. ఒక దినాన్ని మనం అందరం పరలోకంలో ఒక క్రొత్త పాట నేర్చుకోబోతున్నాం, అది చాలా అద్భుతంగా ఉండబోతుంది. దేవుణ్ణి సింహాసనం మీద మనం అందరము ఆ క్రొత్త పాట నేర్చుకుని స్తుతించబోతున్నాం. ఇది ధన్యత దేవుడు మన ఎల్లరికి దయచేయని గాక. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చిన శాస్త్రుడి గారికి, అలాగే పెద్దలకి, ఈ మీటింగ్ లో జాయిన్ అయిన వారందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. నేను ఇప్పుడు ఒక మీటింగ్ కి వెళ్ళాలి, లేకపోతే ఇంకా ఎక్కువ సమయం మీతో నేను కూర్చుని ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మీరు ఈ మధ్య రాజుల్లో రాసిన ఒక్క పాటలో అంటే ఇంకా రిలీజ్ కాంది ఏదైనా ఉన్నది ఉంటే పల్లవి వినిపించండి, వినిపించి మీరు సెలవు తీసుకుందాం. అసలు ఇప్పుడు దాకా అసలు దాన్ని మ్యూజిక్ డైరెక్టర్ కి ఇద్దామని కూడా ఇవ్వలేదు నేను. అంటే ఇవ్వాలి, అది రాసింది ఒక పాట ఉంది, అది కొంచెం నేను వినిపిస్తానండి ఒక పాట. ఎంత ప్రేమనీదో నంత నాపై చూపినావు, ఇంత పాపి అంతలో
యేసుని ప్రేమార్పుతమే యేసుని ప్రేమ పరిపూర్ణమే. అది సార్ ఇంకా అది వెళ్ళాలి, ప్రార్థన చేయండి సార్. అలాగేనండి, శాంతి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి సార్, మీ గురించి ఒక మాట చెప్తారు తర్వాత మీరు వెళ్తారు కానీ. ఓకే, క్రిసోస్టమ్ గారు చాలా సంతోషం సార్ రియల్లీ. మేము యాక్చువల్గా ఒక కిరాణా బడ్డీ స్థాపించాము, దాని ఇప్పుడు పెద్ద షాపింగ్ మాల్ అయిపోయింది ఇది. కిరాణా బడ్డీలో ఉన్న వస్తువులు 10 అయితే ఇప్పుడు 10,000 వస్తువులు అయిపోయేవి. అది కొంచెం మాకు ఆశ్చర్యంగా ఉంది, నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. పరిస్థితి ఏంటంటే నేను లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ చెయ్యి పెట్టాలని నేను ప్రారంభించినప్పుడు నా దగ్గర ఉన్న స్టఫ్ వారం రోజులు సరిపడా ఉందంతే. అంటే వారం రోజుల తర్వాత నా స్టఫ్ అయిపోతుంది, ఇది మోటామొదలు కట్టేసి వదిలి కట్టేది నేను. కానీ రాజేష్ తాతపూడి గారు వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళందరూ తీసుకొచ్చి నా దగ్గర లేని వస్తువులు కూడా చాలా వస్తువులు షాపింగ్ మాల్ చేసి పడేశారు అన్నమాట. బోల్డ్ ప్రొడక్షన్స్ ఇప్పుడు. ఎస్ సార్, చాలా సంతోషం సార్ రియల్లీ. మీ పాట ఈరోజు నేను అంటే నాకు చాలా ఎక్కువ అంటే మీడియా మినిస్ట్రీ చాలా ఎక్కువ చేస్తుంటారు కాబట్టి నేను యూట్యూబ్లో సాంగ్స్ వినలేను. ఇంకోటంటే మాకు ఓన్ స్టూడియో ఉంది, పాటలు రికార్డ్ చేసి 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 సంగీతం మీద ఇంట్రెస్ట్ పోయింది యాక్చువల్గా. ప్లెయిన్ ఇప్పుడు మీరు పాడేలా నాకు ఎంతో మధురంగా అనిపిస్తుంది, దాని వెనక సంగీతం ఉంటే నాకు నచ్చదు అనమాట. కొంపతీసి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వండి అయిపోతున్నాను భయం వేస్తుంది నాకు. అంటే స్టూడియోలో రికార్డింగ్ అప్పుడు అనలాగ్ రికార్డింగ్ అండి, అప్పుడు ఎలాగ ఇక్కడ ఎంతో కష్టపడి చేస్తారు, లాస్ట్ లో ఎవరో ఒక రాంగ్ కార్డ్ వేస్తే మొత్తం అంతా తీసేసి మళ్ళీ కొట్ట. అలాగే నాకు ఇంట్రెస్ట్ పోయింది అనమాట, కాబట్టి చాలా తక్కువ వింటానండి. ఈవెన్ నా పాటలు కూడా నేను చాలా తక్కువ వింటాను. ఈ రోజు మీ మీద ఆ పాట కోటి వ్యూస్ పాట మాత్రం నీట్ గా మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా విన్నాను, చాలా అద్భుతం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి రాజేష్ గారు మాకు ఇటువంటి అవకాశం కల్పించే రాజేష్ గారికి చాలా ధన్యవాదాలు. మా అందరి ఈ మీటింగ్ లో ఉన్న అందరి తరఫున మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే రాజేష్ గారు, ఓవర్ టు యు. నిన్నటి దినాన మనం లఘువులు గురువులు వాటి యొక్క కాలం దీని గురించిన సబ్జెక్ట్ మనం జ్ఞాపకం చేసుకున్నాం, నేర్చుకున్నాం అనేకైనా జ్ఞాపకం చేసుకున్నాం అంటే సరిపోతుంది. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే ఇది, చిన్నప్పుడు 10th class వరకు మన అందరం కూడా అది చదివిందే. ఆ తర్వాత మన ఇంట్లో 10th class పిల్లలు పరీక్షలు వెళ్ళేటప్పుడు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నది అది. ఇప్పుడు మరొకసారి పునశ్చరణ చేస్తున్నాం. దీంట్లో ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉన్నాయా, ఈ సమయం మీకు ఇవ్వబడుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే దాని మీద మనం కొద్దిసేపు చర్చించుకుందాం, ఆ తర్వాత మిగతా సబ్జెక్టులకు మనం ముందుకు వెళ్తామండి. ఇలాగ బ్లాంక్గా టైం వదిలిపెట్టద్దండి, ఎందుకంటే లైవ్ వెళ్తుంది, అలాగే చాలామంది గ్రూప్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా త్వరగా ఒకరి తర్వాత ఒకరు పోటీ పడి ఓపెన్ చేసి మాట్లాడడానికి సిద్ధంగా ఉండండి. అయితే ఒకటి, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడి మళ్ళీ మ్యూట్ చేసుకోవాలి, అది మర్చిపోతే మళ్ళీ మీ వెనకలు ఎవరైనా మాట్లాడుకున్నా, మీ వీధిలో కుక్కలు మొరిగినా, ఉల్లిపాయలోడు కేకలేసినా, అన్ని ఇంట్లోకి వచ్చేస్తుంటాయి. కేకలేసే అవకాశం లేదండి. ఓకే కమాన్, ఎవరికి గురువు రఘువులు అయ్యా చెప్పండి. అమృతరాజ్ గారు మాట్లాడండి. నాకు సందేహం ఏమిటంటే ఈ లఘువు గురువు వీటిల్లోనూ అక్షరప్పుడు ఒక పదం ఉందనుకోండి, ఆ పదంలోను సున్నా ఒక అక్షరం తర్వాత సున్నా ఉంటే ఈ అక్షరంతో అది గురువుగా గుర్తించబడుతుందా? అయితే దానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటన్నది ఒక్కసారి మీరు. అదే గురువులు చెప్పుకున్నప్పుడు పూర్ణ బిందువుతో కూడిన అక్షరాలు గురువులు అని చెప్పుకున్నాం. అవునండి, అంటే సున్నాతో కూడిన అక్షరాలు గురువులు. గురువులే, దానికి ముందు నేను దుఃఖము అని విసర్గతో ఉన్న అక్షరం కూడా చెప్పాను. అక్షరం కూడా చెప్పాను. ఇప్పుడు ఒకవేళ నెట్వర్క్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో, అది మిస్ అయినట్టున్నారు.
ఇప్పుడు మీరు అన్న పదం ఏదైనా చెప్పండి, అది దాంట్లో ఏమేమి ఉన్నాయో మనం గుర్తిద్దాం. సున్నాతో ఉన్న పదం అన్నారు కదా, చెప్పండి ఒకటి. మీరు రాసుకున్న పదం చెప్పండి ఒకసారి. ఉదాహరణకు ఒక పదం చెప్పండి సార్. సరే నేనే చెప్తున్నాను. అందము చెప్పండి. అందము అని ఉందండి, సాధారణంగా ఒట్టి ఆ ఒకటే తీసుకుంటే అది లఘు. అవును, కానీ దాని పక్కన సున్నా ఉంది కాబట్టి ఈ సున్నాతో ఈ ఆ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి అమ్ అయ్యింది. అది సున్నాని వేరే గుర్తించకూడదు. రెండు మాత్రల కాలం, రెండు మాత్ర కాలం అందము కదండి అంటుంది అది. అంటే రెండు మాత్ర కాలం పలుకుతుంది అది. ద అది లఘువే, మాకు ఇది కూడా లఘువే. అంటే లఘు లఘు వచ్చింది అనమాట. ఓకే కదండి. ఇప్పుడు మీరు చెప్పండి డెందము. డెందములో కూడా ఈ సున్నా పక్కన డే ఉంది కాబట్టి అది గురువు అవుతుంది. దా ఉంది, దా పక్కన సున్నా ఉంది కాబట్టి అది కూడా గురువు అవడానికి అవకాశం ఉంది అనుకుంటున్నాను. దా అనేది దా అనేది చూడండి, దేని దానికే చూడండి, విడివిడిగా చూడండి. అందుకే అక్షరాలకు వేరు వేరుగా కుడిపక్క సున్నా అదే గమనించుకోండి. కుడిపక్క సున్నానే ఒక అక్షరం, ఎడం పక్కన సున్నా దానికి కాదు. ప్రభాకర్ గారు ఏదో మాట్లాడతారు. రెండు లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని అసలు పలకం పలకం మనం సైడ్ ఉన్నదాన్నే పలుకుతాం. భార్యాభర్తల సంబంధం లాంటిది కాదు, అన్ని భార్య ఎడం పక్కన ఉంటాం కదా. రాజేష్ గారు రాజేష్ గారు మీ వాయిస్ కట్ అయిపోతుందండి. సెట్టింగ్స్ ఏమైనా మారేమో చూడండి. అది మొన్న ఏదో సౌండ్ వస్తుంటే ఆ సెట్టింగ్ మార్చమన్నాను బాబు బిన్నీని. చూడండి కట్ మీ ఆడియో కట్ అయిపోతుంది. మీరు గట్టిగా మాట్లా పిచ్ పెరిగినప్పుడు ఆడియో కట్ అయిపోతుంది. ఓకే అండి, ఓకే అండి, నేను బిన్నీకి చెప్తానండి. ఒకసారి చూడండి. ఓకే ఇంకా చెప్పండి అమృతరావు గారిది ఇంకేమన్నా. అంటే ఇప్పుడు డేట్ పక్కన సున్నా ఉంది, దానికి వాల్యూ మామూలుగా గురువు అవ్వడానికి అవకాశం ఉందని చెప్పారు. అయ్యా చిన్న సలహా ఏంటంటే, వచ్చారు సార్ నమస్తే. నమస్తే సార్, ఇందాకే వచ్చాను. రాజేష్ గారు చెప్పినట్టుగా సార్ వినపడుతోంది అన్నమాట. గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. ఇప్పుడు ఈ లఘువులకు సంబంధించినటువంటి ఏ అక్షరాలు లఘువులు అని మనం ఆలోచన చేస్తే కొన్ని అక్షరాలు చెప్పారు కదండి. ఇప్పుడు ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, పూర్ణ బిందువు అని ఉంది కదండి, ఆయన లైన్లో చెప్పారు కొన్ని. అందులో మూడు అక్షరాలు చెప్తున్నాను మీకు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు అండ్ పూర్ణ బిందువు. పూర్ణ బిందువు అంటే సున్నా. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది, సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది. అలానే పూర్ణ బిందువుకి ముందున్న అక్షరం, ఇప్పుడు అందం అనే పదం ఉందనుకోండి, అందం అనే పదానికి ఈ పూర్ణ బిందువు సున్నా అనుకుంటే పూర్ణ బిందువు కంటే ముందున్నటువంటి అక్షరం ఏదైతే ఉందో అది గురువుగా పిలువబడుతుంది. అంటే ఆ రెండు కలిపి ఒకటే, అది గురువు అవుతుంది రెండు. కాబట్టి సంయుక్తాక్షరం కంటే ముందున్న అక్షరం, ద్విత్వాక్షరం కంటే ముందున్న అక్షరం, పూర్ణ బిందువు కంటే ముందున్న అక్షరాలు గురువులుగా పిలువబడతాయి. డెందము అన్నప్పుడు డే గురువు కింద పిలువబడుతుంది. అందము అనే పదం ఉన్నప్పుడు ఆ అనే అక్షరము గురువు కింద పిలువబడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఏది గురువో ఏది లఘు ఒకసారి చెప్పండి. అంటే మీకు ఏం అర్థమైంది అన్నది ఒకసారి మాకు తెలుస్తుంది. చేసుకుని మాట్లాడాలి. అందగాడు కాగితమే రాసుకోండి, ఈరోజు కాగితమే రాసుకోండి.
ఈరోజు ప్రభాకర్ గారు ఏదో చెప్తా చెప్పండి ప్రభాకర్ గారు ఏంటంటే విత్వాక్షరాలు ఇవి అంటే గ్రామర్ గా సంబంధించి చెప్పేటటువంటివి కొద్దిగా వాళ్ళకి అర్థం కాకపోయే ఉండొచ్చు ఈ అలా అంతగా అంటే అమృతరావు గారిని బట్టి నేను అనుకుంటున్నాను అమృతరావు గారు మంచి కవి అండి ఆయన ఆయన అడిగేటప్పటికీ నాకు డౌట్ వచ్చింది అందుకని ఆయన అంటే నిన్న నెట్వర్క్ ప్రాబ్లం వల్ల క్యాచ్ చేసి ఉండరు అది అంతే ఆయన దగ్గర మంచి వొకాబులరీ ఉందండి సార్ ఆయన దగ్గర ఎంత వొకాబులరీ అంత ఉందో అంత అన్ని అనుమానాలు ఉంటాయి అంటే లోతు నేర్చుకుంటున్నారు అన్నమాట ఆయన అందగాడు అని రాసుకోండి సార్ రాశాను అందులో ఏది గురువో ఏది రఘువో మీరు గుర్తించి ఒకసారి చెప్పండి మిగిలిన జాతకం మీరు కూడా రాయండి ఇప్పుడు అమృతరాజు గారు ఒక్కరికే కాదు ఆ పాయింట్ మీరు కూడా రాయండి మీరు కూడా రాసి దాంట్లో ఏది గురువో ఏది లఘువో మీరు అమృతరాజు గారు ఒకవేళ తప్పు చెప్తే మీరే సరిచేద్దరు కానీ అయ్యా చెప్తున్నానండి అప్పుడు ప్రభాకర్ గారు లేకపోతే ఇంటర్వ్యూ ప్రభాకర్ గారు శాలేం గారు మీరు కాదు కరెక్ట్ చేయవలసింది మీరే చేయాల అప్పుడు మీకు కూడా తెలుస్తుంది గురువు లఘు అండి గురువు డు లఘు గాడులో ఏవేవి గురువులు లఘువులు చెప్పమంటున్నారు అదే అండి ఆ సున్నపడితో అమ్ము గురువు అండి అది బాగుంది సూపర్ దకరకరముల దా లఘు గా గాకి దీర్ఘం ఇస్తే గురువు అండి గురువు ఓకే డాకు మిస్తే డు లఘు సరిపోయిందండి ఇంకేముంది కదా మీరు బాగా అర్థం చేసుకున్నారు అంటే అలా కదండి ఇప్పుడు అవగాహన రావాలంటే ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టుగా అది కొంచెం లైన్ లో మా బ్రెయిన్ లో పడడానికి మీకు కింత మాకు చిన్న ఎక్సర్సైజ్ కావాలి అది అంటే దట్ ఈస్ వాట్ ఐ వాంట్ తప్పకుండా మీరు నిన్న వినగానే ఈ న్యూస్ పేపర్ ని మీరు గురువుల్లో గుర్తించుంటే బాగుండు న్యూస్ పేపర్ చేతిలో ఉంటదండి మొదలు పెట్టి అనుకోండి అవునండి కదా సరదాగా ఉంటది అది అవునండి అంతకంటే ప్రాక్టీస్ ఏం కావాలి మనకి లేదు మీరు చదువుకున్న వాక్యం ఏదైతే మీ ఏదైతే మీ డైలీ డివోషన్ ఉందో ఆ డివోషన్ చదువుతూ చదువుతూ దాంట్లో గురువు లేవు లఘువులకు గుర్తించండి పాటలోనే ఉండాలని ఏం లేదు రాసిన ప్రతిదీ కూడా వచనంలోనే ఉంటుంది దాని పాట రూపంలో తర్వాత మార్చుకుంటున్నాం మనం అంతే థ్యాంక్ యూ అండి రైట్ ఇంకా ఇంకా ఏమైనా ఎవరికైనా సందేహాలండి ఇప్పుడు అమృతరాజు గారు అడిగిన సందేహం అందరికీ ఉపయోగపడింది ఏమండి మీరందరూ మౌనంగా ఉన్నారు కానీ ఆ విషయంలో కొంత డౌట్ ఉండి ఉండొచ్చు ఈయన అడగడం బట్టి మీ అందరికీ క్లియర్ అయిపోయింది ఇంకా మరొక సందేహాలు ఏమైనా ఉంటే చెప్పండి లేని పక్షంలో మనం ముందుకెళ్తాం అంకుల్ నాకు కూడా అది డౌట్ ఉన్నది అంకుల్ సో క్లియర్ అయింది ఇప్పుడు థ్యాంక్ యూ అమృతరాజ్ అంకుల్ మంచిదమ్మా రైట్ రాజ్కుమార్ గారు నాది ప్లూతం దాని కోసం డౌట్ ఉంది సార్ అనుమానం ఉంది ప్లూతం కోసం సార్ ఒకసారి చెప్పండి సార్ అంటే ఇప్పుడు ఒక మాత్రాకారం పలికేదాన్ని ఏమన్నా మనం చెప్పండి మీరే చెప్పండి లఘు అన్నాం సార్ లఘు అన్నాం రెండు మాత్రలు కలిపేదాన్ని గురువు అన్నాం సార్ గురువు అన్నాం రెండు మాత్రల కంటే ఎక్కువ పలికింది అనుకోండి దానికి కూడా ఏదో పేరు పెట్టుకోవాలి కదా ఆ పేరు పెడదాం వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పండి సార్ మీ అబ్బాయి గారం చేస్తున్నాడు గట్టిగా ఏడుస్తున్నాడు ఎవరికైనా సందేహాలు అంటే ఏమి లేదండి పాట లోపల కొన్ని అక్షరాలని మనం కొంచెం ఎక్కువసేపు సస్టైన్ చేస్తాం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఆహా మహాత్మ అనే పాట ఉంటుంది ఆహా మహాత్మ అనేది హాలో ఉండేటటువంటి కృతాలు అవుతుంది
అలాగే నిన్న నేను ఒక పాటని ఉదాహరణగా వాడాను మీకు. అందులో మొదటి అక్షరాలన్నీ ప్లుతమే వాడారు ఆయన, పురుషోత్తమ చౌదరి గారు. అది దీర్ఘం ఉంటది, మన చాలా పాటలు ఉంటాయండి మనం వాడుకుంటూ ఉండవు తరచుగా. ఇంకా అండి ఇంకెవరికైనా ఏదైనా సందేహం? సార్ సందేహం కాదు కానీ ఒక సలహా ఏంటంటే, ప్రతి వారం ఎండింగ్ లో ఒక్కడైనా పాట రాయాలి, అది రికార్డింగ్కి వెళ్ళాలి సార్. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ లో ఎన్ని పాటలు మనం రికార్డింగ్కి వెళ్ళే స్థాయికి తీసుకెళ్ళాం కదండి, దాదాపు 15 పాటలు రికార్డింగ్కి వెళ్ళాయి. ఇప్పుడు ఏంటి, లాస్ట్ వీక్ జరిగింది అంటే ఇప్పుడు అది రికార్డింగ్ నోచుకోకుండానే అయిపోతుంది అవి. అంటే లాస్ట్ వీక్ వచ్చిన వాళ్ళు చాలా మంది మళ్ళీ రాలేదండి. అదే ప్రాబ్లం, ఇప్పుడు అదే ప్రాబ్లం. వాట్ ఈస్ ప్రాసెస్, తెలుసుకోవాలి, వెళ్ళిపోవాలి, అయిపోయింది, వెళ్ళిపోయారు. అలా కాదు కాబట్టి, ఇది సెకండ్ డే కాబట్టి అడుగుతున్నాను. ఈ సండే లోపల మీరందరూ పాటలు రాయాలి, మీరు పాటలు రివ్యూ అవ్వాలి, అది రికార్డింగ్ స్థాయికి వెళ్ళాలి. అది మన గోల్ పెట్టుకుందాం. ఎందుకంటే మీరు ఒకసారి వెళ్ళిపోతే అనేక అవకాశాలు మీకు పోతాయి. ఇక్కడే మీకు ఎంకరేజ్మెంట్ దొరికినట్టుగా ఇంకెక్కడ దొరకదు, నేను చెప్తున్నాను. ఫ్రీ ఎంకరేజ్మెంట్ బయట ఇలాంటి ఏదైనా ప్రోగ్రామ్ జరిగితే యూ హావ్ టు పే అండి, కంపల్సరీగా పే చేయాలి. అవును, ఒకసారి షాలేం ఇజ్రాయల్ గారు మేము ఓఎం లో ప్రోగ్రామ్ కి పే చేసి వెళ్ళాం. 1000 రూపాయలు చొప్పున, 1000 రూపాయలు చొప్పున హైదరాబాద్, హైదరాబాద్ వచ్చి షాలేం గారు హైదరాబాద్ వచ్చారు, ఆ ప్రోగ్రామ్ కోసం 1000 రూపాయలు పే చేసి వెళ్ళాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని రిసోర్స్ పర్సన్ గా పెట్టుకున్నారు అండి. మాకు చెప్పడానికి ఎవరు పిలుచుకోలేపారు సార్. సార్ మీకేదో కొంచెం తెలుసుంటది కదా, అది మీకంటే తెలియని వాళ్ళు చెప్పండి అన్నారు. అంటే ఏమైందండి, ఇప్పుడు అలాగా ఆలోచన చేస్తే ఇక్కడ మీకు జరుగుతున్న కార్యక్రమం పరలోకంలో జరిగే కార్యక్రమం ఇదే, ఫ్రీగా ఇవ్వబడిదే. పరలోకాన్ని మన మధ్య తీసుకొచ్చారు శాలేవ్ గారు. ఇంకోటి ఏంటండి, మా బావగారు ఉన్నారు, ఆయనకు ఓన్ స్టూడియో ఉంది. ఆయన 20,000 రూపాయలు ఖర్చు చేసే స్థానంలో కేవలం 5,000 రూపాయలు మాత్రమే తీసుకొని పాట రికార్డ్ చేసి ఇస్తున్నారు. సింగర్ కి డబ్బులు ఇవ్వకుండా మా దగ్గర మహర్షి గారి మ్యూజిక్ కాలేజ్ లో ఉండేవాళ్ళు పాటలు పాడుతున్నారు, అమృత కవిత మొత్తం వాళ్ళు. కాబట్టి కేవలం 5,000 రూపీస్ మీరు పెడితే 15,000 రూపీస్ ఎవరో పెడుతున్నారు. ఎవరు ఖర్చు పెట్టకుండా మాత్రం ప్రొడక్షన్ అయితే రావద్దండి. కాబట్టి ఇప్పుడు ఈ 5,000 రూపీస్ కంటే 50 రూపాయలు పెరిగిన తట్టుకోలేని వాడు ఉన్నారు. కాబట్టి ఈ 31st వరకే అవకాశం ఉంది మనకి, కనుక అది ఎవరైనా వాడుకుని ఈ వారంలో సండే లోపల ఎవరైనా పాట రాయండి, అది రాజేష్ గారు రివ్యూ చేస్తారు, పాట రికార్డింగ్ స్థాయికి తీసుకెళ్తారు. ఒక 5,000 రూపీస్తో మీ పాట బయటకు ఆడియో వస్తుంది, ఇంకో 2,000 రూపీస్ పడితే వీడియో వస్తుంది, 7,000 రూపీస్కి యూట్యూబ్లో మనం పెట్టవచ్చు. 8,000 మంది చూస్తారో చెప్పలేము మనం. డౌట్ అయ్యి కాదు సార్, చెప్పండి. ఈ పాట రాయడానికి మనకి ముందు మ్యూజిక్ తెలియాలంటారా లేకపోతే? దేవునితో సహవాసం ఉంటే చాలు. మీ హృదయం ఏదైతే ఆనందం ఉల్లాసం నిండిందో దాన్ని మీరు ముందుగా పాటగా మలచండి. అయితే మీరు మొట్టమొదట ఫస్ట్ వర్క్షాప్ లో వినుంటే అక్కడ మేము చాలా క్లియర్ గా చెప్పాము ఏంటంటే, మీకు హృదయంలో పొంగిన భావన ఏదైతే ఉందో, ఇందాక మన మధ్యకి క్రిసోస్తం గారు వచ్చి ఒక ఇంగ్లీష్ రైటర్ గురించి ఒక ఉదాహరణ చెప్పారు. అంట ఫస్ట్ గ్రేస్ అంట, ఆ తర్వాత గ్రేస్ ముందు ఒక విశేషణం అంతే కదా, ఆ కృప ఎలాంటిదో చెప్పారు దాన్ని. ఆ కృప యొక్క స్వభావాన్ని విశేషణ రూపంలో అమేజింగ్ అనే మాటను వాడారు ఆయన. ఆ తర్వాత అది ఏం చేసింది, ఆ కృప ఏం చేసింది అనేది రాసుకుంటూ వచ్చి తనకేం జరిగిందో అది రాసుకొచ్చారు అనేది చెప్పారు ఆయన. మీరు ఫస్ట్ పాటలా రాయొద్దు, మీ మనసులో ఏ భావన ఉందో ఆ భావన ఒక స్టోరీలా రాసేసేయండి, ఒక కథలా రాసేయండి. నాకు ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా రాయని మొత్తం రాసేసేయండి కథలాగా. ఆ తయారైన కథని కవిత్వంగా మళ్ళించడానికి ప్రయత్నం చేయండి. చేసేటప్పుడు ఒక పాటను ఏదన్నా ఆధారంగా తీసుకోండి, ఆ పాట ట్యూన్ మీద ఆధారం పెట్టుకుని ఈ మాటల్ని పొదగండి, మీకు పాట రూపంలో వస్తుంది. ప్రభాకర్ అన్న మాట్లాడుతున్నారు, మాట్లాడండి అన్న. ఆయనకి రాసేటప్పుడు పాట రాయడానికి అంటే ట్యూన్ తెలియనటువంటి వాళ్ళు, వాళ్ళకి ఒక చిన్న సలహా ఏంటంటే, మనసులో మనం రాసేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ఒక రైమింగ్లో
అంటే ఒక పద్యం లాగో లేదా ఒక చిన్న కూని రాగం లాగో అనుకుంటూ ఆ దానికి సరిపోయే పదాలలోకి ఇమిడ్చుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి పాట రాస్తున్నామని చెప్పి లైన్లు పెరిగిపోతా ఉండి దానికి ఒక లిమిట్ అనేది లేకుండా ఏదో రాసుకుంటూ వెళ్ళిపోతారు. కవిత్వంగా మారిపోతుంది, కవిత్వం కూడా అవదండి, వచన రూపంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకన్నా సెంటెన్సెస్ గా మారుతుంది. అలా కాకుండా ఒక పొందిక అనేటువంటిది ఉండేలాగా మీరు ప్రయత్నం చేయండి. హరిప్రసాద్ గారికి ఇచ్చేటటువంటి సలహా అది. రాసేటటువంటిది చక్కగా రైమింగ్ లో మనసులో మనకి ఏదో కూనరాగం అనుకుంటున్నాం. దీనిలో ఇంకొకటి ఏంటంటే సంగీతం మరీ ఎక్కువ సంగీతం పెట్టేసి రాసేంత అవసరం లేదు. సామాన్యమైనటువంటి రాగాలు ఉన్నటువంటివి జనావళిలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఎక్కువ కలుగుతూ ఉంటుంది. ఎక్కువ సంగీతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే సంగీత జ్ఞానం పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళే పాడుకోగలుగుతారు. అయితే మామూలు సామాన్య జనం కూడా పాడగలిగేటటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? మనం మామూలుగా రాగం కట్టుకుని పాడేసామనుకోండి, మన పక్కన వాళ్ళు కూడా నేర్చుకోగలిగారు, ఆటోమేటిక్గా అది ప్రజల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ మీరు గమనించినట్లయితే ఎక్కువ మంది ప్రజలు అంటే మన చర్చెస్లో కానీ ఉద్యోగ సభల్లో కానీ పాడేటటువంటి పాటలు ఎక్కువగా చాలా చిన్న ట్యూన్ అంటే సామాన్యమైనటువంటి ట్యూన్స్తో ఉండేటటువంటి ఎక్కువ పాపులర్ అవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. గాడ్ బ్లెస్. హరిప్రసాద్ గారు, మీరు ఇంత ముందు ఎప్పుడైనా ఒక పాట రాశారా మీరు? లేదు సార్, అంటే అనుకుంటున్నాను, అంటే వస్తున్నాయి కానీ అదేంటంటే ఏదో ట్యూన్ అనుకుంటున్నాను, అంటే మ్యూజిక్ పరంగా వెళ్దామా లేకపోతే ఏంటన్నది నాకు తెలియదు. ఏదో చిన్న వర్డ్స్ వస్తున్నాయి కానీ అది అక్కడితో ఆగిపోతుంది అనమాట. పెట్టుకోండి మీరు ఏంటంటే ఇప్పుడు మీరు మీ మనసులో ఏమైతే అనుకుంటున్నారో మీ మాటలో అవన్నీ ముందు ఒక చోట పేర్చుకోండి. మీ హృదయంలోకి ఏమొచ్చింది అదే, మీరు కొత్తగా ఎక్కువ శ్రమ తీసుకోవద్దు. మీ హృదయంలోకి ఏదైతే వచ్చిందో, మీ ఆలోచన ఏదైతే ఉందో దాని అంతా ఒక నోట్స్ లో రాయండి ఫస్ట్. రాసిన తర్వాత వీటిలో ప్రాస పదాలు ఉన్నాయా లేవో చూడండి, ఉండవు, ఎందుకంటే ఒక స్టోరీ కదా, ప్రాస పదాలు ఉండవు. ఇప్పుడు దీన్ని ఒక రెండు లైన్లు తీసుకుని దాన్ని భావయుక్తంగా మార్చుకుని వాటికి ప్రాస పదాలు వెతకండి. అందులో మొదటి అక్షరం ప్రాసగా పెడితేనేమో అనుప్రాస అంటాము, రెండో అక్షరం ప్రాస కలిపితే దాన్ని ప్రాస అంటాము, చివరక్షరం ప్రాస కలిస్తే దాన్ని అంత్యప్రాస అంటాము. సో ఈ రకంగా ఉండేటట్టు అన్ని పదాలు దొరకవు మీకు, ప్రయత్నించండి. అలాగే పదం పదం ప్రాస పదం దొరుకుతుంది కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్, ముళ్ళ కిరీటము అల్లిరి తలపై పెడుతూ అల్లరి అని రాశారు ఒక పాస గారు. ముళ్ళ కిరీటము అల్లిరి తలపై అల్లరి అని రాశారు. అల్లిరి అల్లరి అక్కడ ఎంత అందంగా ఉందండి అది, నిజమే. వెంటనే మనకి ఆ ప్రభువుని ముళకిరణి పెట్టి వాళ్ళు చేస్తున్న అల్లరి ఆ గేలి అదంతా మన కళ్ళ ముందు కనపడి ఇలా చేశాడు ఒక పదంతో ఆయన. సో ఆ భావన దాంట్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సో ఇలాంటి పదాలని మీరు ఎంచుకుని దీన్ని పేర్చండి. ఇంకో మాట, కవిత్వం లేకపోతే పద్యంలో రాసే విధానం ఎలా ఉంటుంది అంటే అండి, నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను అనే మాట ఉంది అనుకోండి, ఏమండి నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను అన్నది మామూలు మాట. దాన్ని కవిత్వంలో చెప్పాలంటే వచ్చాను నేను ఇప్పుడే ఇంటికి అంటే కవిత్వం అయిపోద్ది. తిప్పితే కవిత్వం అయిపోద్ది. వచ్చాను నేను ఇప్పుడే ఇంటికి, ఆ తర్వాత ఇంటికి లాగడది ఇంకోటి ఏదో తగిలిస్తే దానికి అబ్బో చాలా తడిపోతుంది. కనిపించింది నాకేదో కంటికి అన్నారు అంటే సింప్లిఫై చేసి చెప్తున్నాను మీ కొరకు. సో ఈ రకంగా మీరు చెప్పిన స్టోరీని ఇలాగ మార్చుకోండి. మార్చిన తర్వాత అది తయారైన తర్వాత అది ఇది అంటే ఫస్ట్ కొంచెం నెలకొట్టారు అనమాట పిండిని, బాగా రుబ్బారు, ఇప్పుడు అట్టేసుకోవడానికి కావాల్సినట్టుగా తయారు చేయాలంటే ఏం చేయాలంటే మీరు ఒక రాగం ఏదో ఒకటి కూని రాగం అన్నారు సరే అన్న ఇందాక, అలాగే మీరు ఒక రాగాన్ని ఏదో ఒకటి మనసులో అనుకోండి, దాంట్లో ఈ అక్షరాలు పేర్చండి. పోయిన వారం క్లాస్లో మేము ఒక అసైన్మెంట్ ఇచ్చామండి, ఏంటంటే అది లెక్కించలేని స్తోత్రములు పాట తీసుకోండి, 103వ కీర్తన తీసుకోండి. ఈ 103వ కీర్తనలో ఉన్న భాషని లేకపోతే ఆ భావాన్ని
లెక్కించలేని స్తోత్రంలో ఉండే పాట రాగంలోకి మళ్ళించండి అని రాశాం అని ఇచ్చావు అసైన్మెంట్. దెబ్బకి చాలా మంది ఎగిరిపోయారు, వెళ్ళిపోయారు, ఎవరు రాలేదు, ఒక స్తోత్రం రాసి పంపించారు. ఓన్లీ ఇద్దరు రాశారు, రాశారు, అలాగే మన జాన్ చార్లెస్ గారు రాశారు. జాన్ చార్లెస్ గారు అనుభవజ్ఞులు, చాలా పాటలు రాస్తున్నారు కాబట్టి ఆయన రాస్తారు. ఓకే, మేరీ గారు మా వర్క్షాప్ లోనే నేర్చుకున్నారు, ఆవిడ రాస్తున్నారు, అప్పుడు మాకు చాలా సంతోషం అనమాట. ఓకే, మన దగ్గర నేర్చుకుని రాయగలిగారు, ఇది కనీసం ఈ ఒక్కడన్నా మిగిలేరు మనకు అనుకుంటాం అనమాట. సో మీరు కూడా ప్రయత్నం చేయొచ్చు అలాగా. అంతకు ముందు ఒక ప్రయోగం చేసాం ఏంటంటే, మార్గము చూపు ఇంటికి పాట ఛాయలో అన్ని కాలముల పాట యొక్క భావాన్ని జోపించమని. ఒకటో పాట అన్ని కాలముల నున్న యెహోవా, ఆ పాట ఉన్న దైవ అదంతా దైవస్తుతే, దాంట్లో ఎక్కడ మనం ఉండవు, మీరుండరు, నేనుండవు, మనుషులు ఎవరు ఉండరు, సర్వము దైవస్తుతే ఉంటుంది దాంట్లో. మొట్టమొదటి పాటగా పెట్టారు దాన్ని. అన్ని కాలంబుల అన్న పాటలో ఉన్న భావాన్ని, ఆ భావాన్ని మీరు మనసులో తీసుకుంటారు, దీన్ని తీసుకొచ్చి మార్గము చూపు ఇంటికి ఛాయ, అంటే మార్గము చూపు ఇంటికి పాట అక్షరాలు పదాలు రాకూడదు, చూన్ ఏదైతే ఉందో చూన్ లోకి రావాలి దీన్ని. సో మీరు చూన్ ముందు నానా రాసుకోవాలి, ఏది గురువో ఏదో లేవో గుర్తించుకోవాలి, ఆ తర్వాత దీంట్లో ఉన్న భావాన్ని తీసుకొచ్చి దీంట్లో చూపించాలి. వచ్చేసింది పాట అయిపోయింది, ఇంకేంటి మళ్ళీ మనకి పల్లవిలో ఇన్ని లైన్స్ అని, చరణంలో ఇన్ని లైన్స్ అని ఏమన్నా మనకి లేదండి. కొన్ని పాటలు ఉన్నాయి రెండే రెండు లైన్లతో పాటలు అయిపోయినవి ఉన్నాయి. ఏమండి, కొన్ని పాటలు ఉన్నాయి ఒక 8-9 లైన్ లో పల్లవి ఉంటది, రెండే ఒక లైన్ లోనేమో చరణం ఉంటది. అంటే ఎవరైనా రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు, అలాగని ఏం లేదు. సర్వసాధారణంగా అయితే పల్లవిలో ఒక 4 లైన్లు ఉంటాయండి, సర్వసాధారణంగా, లేకుండా 3 లైన్లతో కూడా చేయొచ్చు. డ్యూరేషన్ బట్టి అంటారా, అది 5 minutes 6 minutes. సర్వసాధారణంగా ఇది ఏంటంటే మ్యూజిషియన్ చేతిలో ఉంటుంది అండి ఆ వ్యవహారం, సంగీతకారులు చేసే పని అది. అనారా, ఇప్పుడు మీరు చెప్పారు కదా 103 దావీదు కీర్తన గురించి, దానిలో నేను పాట రాశాను దాని మీద. ఓకే, అయితే అది 3 లైన్లోనే పల్లవి వచ్చింది. ఓకే, అది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఒకసారి చెప్పండి. నా ప్రాణమా యెహోవాను కీర్తించుము, ఆయన చేసిన మేలులను ఎన్నడూ మరువకుము. ప్రాణమా అది, నా ప్రాణమా యెహోవాను కీర్తించుము అనేటువంటిది ఒక లైను, ఆయన చేసిన మేలులను అనేటువంటిది ఒక లైను, ఎన్నడూ మరువకము అనేది. అంటే ట్యూన్ బట్టి మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఒక్కోసారి కలుపుకోవచ్చు, ఒక్కోసారి తీసేయడానికి కూడా అవకాశం. ఇప్పుడు హరిప్రసాద్ గారు చెప్పండి, మన పాట రాసిన తర్వాత చిన్న చిన్న రిపేర్లు అయితే జరుగుతాయి తప్పనిసరిగా, ఎందుకంటే మీరు ట్యూన్ చేసినప్పుడు ఏమన్నా ఇక్కడ కొంచెం ఎక్కువ అయిందండి, ఒక అక్షరాన్ని ఏమైనా మారుస్తారా, ఇక్కడ 3 అక్షరాలు ఉన్నాయి, ఒక అక్షరం తగ్గి, దాన్ని చేయగలిగే సమర్థత కూడా మన దగ్గర ఉండాలా? మీరు చక్కగా ఇంటి దగ్గర మంచి అద్భుతంగా తయారు చేసి తీసుకొచ్చారు, ఆ ప్రాస కూడా కలిసింది, అందంగా ఉంది పదం. ఈ పదాన్ని మీరు విపరీతంగా అది మార్చడానికి మీకు ఇష్టం ఉండదు, కానీ మ్యూజిషియన్ అంటాడు ఏమన్నా ఇక్కడ ఎక్కువ మీటర్ సరిపోవడం లేదు కాబట్టి మీరు ఈ పదం మార్చేసి ఇంకోటి రాయండి అంటాడు, కాబట్టి దానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి. అందుకోసమనే మీరు ఎప్పుడైనా సరే మీరు రాసేటప్పుడే మీటర్లో రాసారనుకోండి, ఈ అవకతవకలు పడవు అనమాట. అందుకే మీరు ఏదైనా ఒక పాత ట్యూన్ ని తీసుకోండి, ఆ ట్యూన్ ఆధారంలో మీరు పాట రాసారనుకోండి, కరెక్ట్ గా వస్తుంది పాట. ఇంకో సంగతి అంటే, మనం పాత చూనికి పాట రాయడం అన్నది ఒక విధానం అయితే, మనం చూను కట్టుకోవడం ఇంకో విధానం ఉంది. మనమే ఊహించుకుంటూ ఇప్పుడు అన్న పాట పాడారు కదా, ఇప్పుడు నా ప్రాణం అన్న మాట, అది ఆ చూను ఆయనే కట్టుకున్నారు, అది ఆయనకి ఆయనే ఒక చూను అనుకుని అందరూ రాసుకున్నారు అన్నమాట, అంతే సరిపోయింది, ఇంకేముంది. అలాగే మీరు కూడా చేయొచ్చు, అండ్ తర్వాత మీరు చేసిన పాటని సంగీతకారునికి ఇస్తే వాళ్ళు మనకంటే అనుభవజ్ఞులు, దాంట్లో మ్యూజిక్ విషయంలో వాళ్ళకి ఎక్కువ అనుభవం ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు దాన్ని ఎక్కడ
దాన్ని మలచాలో వేసాలో అవన్నీ చేసి అద్భుతంగా చేస్తారు. మొన్న రీసెంట్ గా శ్యామ్ గారు మంచి పాట చేశారు, ఎంత బాగుందంటే బాబా చాలా బాగుంది పాట, భలే చేశారండి చూను అని చెప్పి నేను చాలా మెచ్చుకుని చాలా ఆనందించాను. అంటే మామూలుగా అక్షరాల్లో చదివితే మాత్రం మనకు అంత చూన్ ఉన్నట్టు కనపడదు దాంట్లో, అని మ్యూజిషియన్ చేతిలో కనిపించారు కదా దాని అందం మెరుగుపడిపోద్ది. అంటే మ్యూజిషియన్స్ అంటే బ్యూటీషియన్స్ అండి వాళ్ళు, వాళ్ళు బ్యూటీషియన్స్ పొదుగుతారు అన్నమాట దానికి. ఏమండి రైట్ అండి, నెక్స్ట్ ఇంకేదన్నా మాటలు, ఇంకెవరికైనా సందేహాలు? సార్ ఇప్పుడు ప్రైజ్ లోడని ఇప్పుడు పాటల వెనక అనుపల్లవి వస్తుంది కదా సార్, అది ప్రతి పాటకి పెట్టొచ్చా? అంటే అనుపల్లవి ఎందుకు పెడతారో తెలుసు సార్, అది ఏమైనా వివరించగలరా? ఓకే అన్నా ప్రభకరణ మీరు ఏమని చెప్తారా? దానికి సంబంధించి ఏమవుతుందంటే రాగాలాపన కోసం కొన్నిసార్లు ఉపయోగిస్తారు, అంటే ఆ ట్యూన్ కంటిన్యూషన్ లో చేయడానికి కోసం, అలాగే రిపిటేషన్ కోసం కూడా చేస్తూ ఉంటారు. అంటే ఉజ్జయ కీర్తనలో కానీ మిగిలినటువంటి దానిలో ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు ఇందాక మనకి క్రిసోత్సవం గారు ఒక మాట చెప్పారు, ఏసయ్యా 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 అని ఉపయోగించారు అనేటువంటి, అవన్నీ కూడా జస్ట్ లైక్ అనుపల్లవిలాగే వస్తాయి. అంటే పదాలని ఆ ఏసయ్యా అనే పదాన్ని వాళ్ళు ఉపయోగించారేమో కానీ ఈ ప్రైజింగ్ అనేటువంటిది ఒక న్యూ వేవ్గా వచ్చింది. ఇప్పుడు ఇంగ్లీష్ పాటలు తెలుగు పాటలని ఇంగ్లీష్ ట్యూన్లోకి మార్చి సాగదీసుకుండా పాడేటటువంటి పద్ధతి ఒకటి వచ్చింది, అది ఆ విధంగా ఉంటుంది. మరి దాని గురించి రాజేష్ గారు చెప్తేనే బాగుంటుంది. ఓకే ఏంటంటే అండి, రైటర్ యొక్క భావన ఎలా ఉంటుంది అంటే ఒక సబ్జెక్ట్ తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మగ్ధలేని మరియా యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి తన జుట్టుతో ఆయన పాదాలని తుడుస్తుంది, అప్పటికే ఆ కన్నీరుతో ఆయన పాదాలు తడిచున్నాయి, సందర్భం ఇది, దీన్ని పాట రాస్తున్నాడు కవి. ఏమండి కన్నీరు ఇంకా అలాంటి పదాలు కొన్ని వాడుతూ పాట రాస్తున్నాడు. ఇక్కడ ఆ జరుగుతున్న స్టోరీలో ఉన్న హైలైట్ పాయింట్ ఏంటంటే పాదాలు తుడవడం. దీన్ని పల్లవిలో పెట్టాడు అనుకోండి, మొదటి శరణంలోనే పెట్టాలి అసలు ఒరిజినల్గా, ఆ స్టోరీలో లాగా రావాలి అది, కానీ దాన్ని తీసుకొచ్చి పల్లవిలో పెట్టాడు. కానీ స్తుతి చెప్పడానికి అవకాశం లేదు దాంట్లో, ఏదో స్తుతి చెప్పడానికో లేకపోతే వర్ణన చేయడానికో అవకాశం లేదు. అందుకని ఏం చేస్తాడంటే అక్కడ అనుపల్లవి పెడతాడు, దట్ ఈస్ ఎ బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్లో మళ్ళా మళ్ళా ఆ పల్లవి దగ్గరికి వెళ్ళడానికి లేకపోతే చరణాల దగ్గరికి వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది, అలాంటి అనుపల్లవి రాసుకుంటారు మధ్యలో. అంటే మీకు గమనిస్తే మొదటి చరణంలో ఏదైతే భావం ఉందో అలాంటి భావానికి సంబంధించిన కంటిన్యూషనే రెండో చరణంలోనూ మూడో చరణంలో కూడా ఉంటుంది. ఈ అనుపల్లవి అనేది వీటికి బ్రిడ్జ్గా ఉపయోగపడుతుంది. మీకు పాయింట్ అర్థమైంది అనుకుంటాను. అవును సార్ అర్థమైంది సార్, అంటే ఎక్కువ నేను రాసే వాటిల్లో కొద్దిగా అనుపల్లవి అనేది కొద్దిగా ఉపయోగిస్తాను సార్. యా అనుపల్లవి అందం ఇస్తుంది అండి పాట, అందం ఇస్తుంది. అవును సార్, మీరు చెప్పే స్టోరీని ఒకటో చరణంలోను రెండో చరణంలోను మూడో చరణంలో పెడుతున్నప్పుడు అనుపల్లవి యొక్క ఆవశ్యకత ఏర్పడుతుంది. అవును సార్. అలా కాకుండా మీరు కనెక్ట్ అయి ఉండాలి, విషయం చెప్పేసారు అనుకోండి, ఆ కిరీటం మొకటం ఏదైతే ఉందో పల్లవిలో పెట్టేశారు అనుకోండి, చరణాల్లో దాని వివరణ ఎంత వస్తుంది కాబట్టి మళ్ళా అనుపల్లవి అవసరం లేదు. అవును సార్. ఓకేనండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అంటే చాలా పాటలు రాశాను సార్, అంటే దానివల్ల నాకు తెలియలేదు అస్తమానికి అన్ని పాటలకి కొద్ది రిపీట్ అవుతుంది అనే భావన నాకు కలిగింది సార్. అది ఇంకోటి ఇప్పుడు సుకుమార్ గారు రాసే పాట ఎప్పుడు ఇలా అని పబ్లిక్ లోకి కనుక వెళ్ళిపోతే మీ పాటలు కొన్ని రోజులకు వెళ్ళడం మానేస్తారు జనం. సార్ బోర్ కొట్టేస్తారు అనమాట. సార్ సార్ చెప్పు, చెప్పండి సార్. ప్రభాకర్ సార్ చెప్పండి సార్. ఇప్పుడు రాజేష్ గారు చెప్పిందే నేను కొనసాగిస్తూ, మనకి పరమజీవము నాకు నివ్వా తిరిగి లేచుడు నాతోనుండని పాట మీరు వినే ఉంటారు. అదేవిధంగా లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేతునని తా చెప్పినట్టు అనే పాట కూడా మీకు తెలుసు.
ఈ రెండు అనుపల్లవితో రాసినటువంటి పాటలు. ఇప్పుడు రాజేష్ గారు కొంత చెప్పారు అనుపల్లవి ఎందుకు వినియోగిస్తారని. అనుపల్లవి నాకు తెలిసినంత మటుకు స్వర జ్ఞానంలో మూడు రకాలుగా వినియోగిస్తారు. ఒకటి రాజేష్ గారు చెప్పినట్టుగా ఒక భావాన్ని పల్లవిలో చెప్పలేనప్పుడు దాన్ని అనుపల్లవిగా మారుస్తారు. స్వరము హై పిచ్లో పాడవలసి వచ్చినప్పుడు కూడా అనుపల్లవిని వినియోగిస్తారు. మొదటిది తాను చెప్పదలుచుకున్న విషయాన్ని పల్లవిలో చెప్పలేనప్పుడు ఒక కవి దానిని అనుపల్లవిగా కొనసాగిస్తారు. రెండు స్వరము పలికేటప్పుడు అంటే సంగీతం ఆలాపన ఆ పదాన్ని గురించి చేసేటప్పుడు అనుపల్లవి వినియోగిస్తారు. అది ఏ రకంగా చూసినా చాలాసార్లు అనుపల్లవి ఆ పాటకి మంచి నైవేద్యంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా అనుపల్లవి కింద రాయకపోయినా మనం చాలాసార్లు అనుపల్లవి కింద పాడుకునే పాటలు చాలా ఉన్నాయి. రాజేష్ గారు తెలుసది. ఇప్పుడు మీకు లేతునని తా చెప్పినట్టు లేఖనములో పలికినట్టు పల్లవిలోనే చెప్పొచ్చు అది. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు. ఇది రెండు లైన్లు చెప్పారు. లేతునని తా చెప్పినట్టు లేఖనములో పలికినట్లు పల్లవిలోనే రాయొచ్చు, కానీ ఇది హై పిచ్లో పాడతారు. మొదటి స్వరము మందర స్థాయిలో వెళ్ళి ఈ లేతునని తా చెప్పినట్టు అనే పదం మందరస్థాయిని మించి పాడతారు కాబట్టి అనుపల్లవి కింద వాడారు. ఇందులోనే రెండు అర్థాలు ఉన్నాయి. మొదటిదేమో తాను చెప్పదలుచుకున్న విషయాన్ని పల్లవిలో చెప్పకుండా అనుపల్లవిలో చెప్పడం, రెండు హై పిచ్లో పాడవలసి వచ్చినప్పుడు అనుపల్లవిని వినియోగించడం. థ్యాంక్ యూ సార్. సార్ మరి ఇక్కడ నేను కొంచెం సబ్జెక్ట్ నుంచి డీవియేట్ అవుతున్నాను, నాకు ఎప్పటి నుంచో డౌట్ అవుతుంది. ఆ పాట రచయిత ఇంకోలా రాస్తుంటే బాగుండదు, లేచినాడురా యేసు గెలిచినాడురా సమాధి, ఎంత బాగుండేదండి. లేచినాడురా సమాధి అంటే సమాధి అనేది తిట్టు కూడా ఉందిలేండి, సమాధి గాడ అంటారు కదండి. కాబట్టి అది అది కొంచెం నాకు ఎందుకో నచ్చట్లేదు కొన్నిసార్లు. కాబట్టి అలాంటి పాటలు మనం ముందే అంటే అనుకుంటే బెటర్. దాని విషయం రాజేష్ గారు చెప్పండి మీ ఇది కొంచెం. అంటే ఒకటండి, కవులకి స్వేచ్ఛ ఉందండి. ఉంది, అవును. కవులు వారికి నచ్చినట్టు రాసుకుంటారు. అదే ఏమండి, ఏ కవిని కూడా నువ్వు ఇలాగెందుకు రాసావు, ఇలా రాయొద్దు, ఇలా రాయి అని అనడానికి లేదు. లేదు, మనం మార్చుకొని పాడుకోవచ్చా? మార్చుకుని పాడుకోవచ్చా అంటే ఇప్పుడు ఈ రోజు చేసిన పని అదే. ఇప్పుడు షాలే మిశ్రాయలు గారు మంచి ప్రశ్న అడిగారు సార్, అది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఇప్పుడు క్రిషోస్తం గారు కూడా ఇందా చెబుతూ వేదాంతం అనేది ఖచ్చితంగా పాటలో ఉండాలి అని చెప్పారు, అంటే క్రైస్తవ వేదాంతాన్ని దాటిపోకూడదు అని చెప్పారు. ఇప్పుడు మనకు ఆంధ్ర క్రైస్తవ పాత పాటలు రాసిన వాళ్ళు ఎవరైనా పావనుడు అనే పదం వాడారు, చూశారు పావనుడు అనే పదం వాడారు. ప్రార్థన వినడి పావనుడా, అదే ఆ పదం చాలా పాటల్లో ఉంది, మీరు గుర్తు చేశారు. ప్రార్థన వినడి పావనుడా అనే పదం వాడారు. పావనుడు పావనుడా అనే రెండు పదాలు, అది ఒకటే పదము రెండు అర్థాలు వస్తాయండి. ఒకటి పావనుడు అంటే ఆంజనేయుడు, పావనుని అదే పవనం అంటే గాలి అండి. నేను అదే పావనుడు అదేనండి, పవన్ అంటే గాలి, గాలికి పుట్టినాడు ఆంజనేయుడు. ఆ పావనుడు అనేది ఆంజనేయ పావన పుత్రుడు అంటే ఆంజనేయుడు. అదే పదాన్ని కవి ఏ ఉద్దేశంతో వాడాడండి, పావనుడు అంటే పాపాలను పరిహరించేవాడు, పావనుడు అంటే పరిశుద్ధుడు అని రెండు అర్థాలతో వాడాడు. ప్రార్థన వినడి పావనుడా. ఇక్కడ వేదాంతం అంటే అండి పాట రాసేటప్పుడు కవికి ఉండే స్వేచ్ఛ ఏంటంటే బేసిక్స్ని డివేట్ అవ్వకూడదు సార్, అంతే, వెరీ సింపుల్. బేసిక్స్ అంటే రక్షణ సిద్ధాంతము, సంఘము, త్రిత్వము, దైవగుణాలు ఏదైతే మనకు వేదాంతంలో చెప్పబడ్డాయో అవి డివేట్ అవ్వకూడదు తప్పించి. ఇప్పుడు ఇందాక సోదరులు 103వ కీర్తన ఏదో రాశారు అన్నారు, ఎవరో మన ప్రభాకర్ గారు, ఆతపడి ప్రభాకర్ గారు. మనకి సాంస్కృతిక పునరుజ్జీవనంలో అంటే మీకు తెలుసు కదా, సాంస్కృతిక పునరుజ్జీవనం వచ్చినప్పుడు ఇంగ్లాండ్ దేశంలో యూరోప్లో వచ్చినప్పుడు బైబిల్లో ఉన్నటువంటి 150 కీర్తనని ఏ రకంగా అలా రాశారో అలానే పాడేవారు. ఒక్క అక్షరం కూడా తప్పు పాడితే ఉరేసేసేవాళ్ళు. అసలు ఒక పాస్టర్ గారు
ఒక ఇంగ్లాండ్ ఆంగ్లికన్ చర్చిలో ఒక పాస్టర్ గారు 23వ కీర్తనని ఆ 3వ వచనంలో ఒక పదం తప్పుగా పాడారని ఆయన్ని చర్చిలోంచి తీసిపడేసి ఆయన్ని చంపేంత పడిచేసి పని చేశారు. ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం రాకముందు బైబిల్లో ఉన్నటువంటి 150 కీర్తనలు ఎలా ఉన్నాయో అలానే పాడేవారు. ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం వచ్చిన తర్వాత ఏమైంది, దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని స్తుతించడానికి దేవుడు మనకిచ్చినటువంటి పదాలను కూడా ఉపయోగించవచ్చు వాడొచ్చు, దాని ద్వారా దేవుని ఆరాధన చేయొచ్చు అనే ఉద్దేశం ఎప్పుడైతే బయలుపడిందో కొత్త పాటలు వచ్చినాయి. భావం అదే. ఇప్పుడు మనకి 23వ కీర్తనలో యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు కంటెంట్ అదే, కానీ చెప్పే పద్ధతి పదాల యొక్క మేళవింపు వేరుంటుంది, కూర్పు వేరై ఉంటుంది. కూర్పు ఏ రకంగా వేరై ఉంటుంది, ప్రతి భాషకు దేవుడు కొన్ని లక్షల పదాలను ఇచ్చాడు. గుర్తుపెట్టుకోవాలి మీరు, తెలుగు భాషకి కానీ చైనీ లాంగ్వేజ్ కానీ ఇంగ్లీష్కి కానీ లేకపోతే ఇంకొక భాషకి కానీ దేవుడు కొన్ని లక్షల పదాలను ఇచ్చాడు. ఎన్ని లక్షల పదాలు అంటే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో సరాసరి 10 లక్షల పదాలు నేర్చుకోవచ్చట. అంటే 10 లక్షల పదాలను మనం ఉపయోగించి దేవుని ఆరాధన చేయొచ్చు. ఇక్కడ బేసిక్స్ మాత్రం మనం తప్పకూడదండి. అంతేగాని వేదాంత పదాలు యాసిడీస్కి దింపితే ఆ స్వరము రాదు, తర్వాత అందులో ఉన్న గొప్పతనం మనకు తెలియదు. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, ఆయన నన్ను పరుకోబెడతాడో కూర్చోబెడతాడంటే ఏముండదు అందులో, అర్థం అదే. కానీ చెప్పే దేవుడు మనకు భాష ఇచ్చాడు. ఇప్పుడు మన పెంటికొస్తలు భాషలు మాట్లాడతారు కదా, తెలుగు కాకుండా వేరే ఎందుకు మాట్లాడుతున్నారు? తెలుగులోనే దేవునికి స్తుతి స్తుతిని చెప్పొచ్చు కదా. కానీ సడన్గా వారు భాష మారిపోతుంది. అంటే అర్థం ఏంటి, వేరే భాషలో ఒక మాధుర్యాన్ని వాడు వ్యక్తిగతంగా అనుభవిస్తున్నాడు అన్నమాట. కాబట్టి దేవుని ఆరాధన చేసేటప్పుడు దేవుని గురించిన పాట పాడేటప్పుడు రక్షణానుభవానికి సంబంధించి బైబిల్ ఏం చెప్తుంది, త్రియేక దేవుని గురించి బైబిల్ ఏం చెప్తుంది, యేసుక్రీస్తు గుణలక్షణాల గురించి బైబిల్ ఏం చెప్తుంది, అది బేసిక్స్ తప్పకుండా మిగతాది ఏ భాష అయినా మీరు వాడొచ్చు అని నేను నేర్చుకున్నటువంటి విధానం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మరొక 10 నిమిషాలు 9 నిమిషాల్లో మనం క్లోజ్ చేయాలి. 9:00 మహర్షి గారి క్లాస్ స్టార్ట్ అయిపోద్ది. కాబట్టి అయితే నిన్న మీరు ఇచ్చిన ఎక్సర్సైజ్ ఎంతమంది అండి మీకు జవాబులు పంపించారు? అంటే ఇంకా దాన్ని పరిశీలన చేస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఓకే అండి. ఒక 3-4 రోజులు పరిశీలన చేసి 5-6 రోజుల్లో దాన్ని రాయాలని పూనుకుని 7-8 రోజుల్లో ప్రార్థన చేసుకుని రోజుల్లో మొదటి అక్షరం రాసి అలా ఒక 2-3 నెలల తర్వాత 8వ బ్యాచ్ లో 9వ బ్యాచ్ లో ప్రయత్నం చేసి రివ్యూ పంపిస్తాను. మనం అప్పటి వరకు మనం ఓపికతో వేచి చూడవలసిందే. మీరు అది తయారు చేయడానికి ఎంతో కష్టపడ్డారు. లోపం ఉండకూడదు కదండి. అదండి, నిష్ప్రయోజకమైన దాసులు మిగిలిన వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. ఒక్కడే పంపించారు కదండి. ఏదండి అది దానికి జవాబు? ఎవరు ఒకరు పాట రాసి పంపించినట్టున్నారు లేదు ఇంకా రాలేదండి. అంటే నేను ఇంకా చూడలేదండి. మరి అయితే ఒకడెవరు పంపించారు మరి, ఎవరండి? రాజ్ కుమార్ గారా? అవును సార్. అవును సార్, రాజ్ కుమార్ పంపారట. ఒకసారి చూడండి సార్, అది ఇంకొకరు పంపారు సార్. ఎవరో విజయనగరం డిస్టిక్ నుంచి పంపారు ఒకరు, చూసాను. వినోద్ గారు ఇద్దరు లేరు, ఆయన ఫేస్బుక్ లైవ్ చూస్తున్నట్టున్నారు. వినోద్ గారు మీరు అంటే మీరు ఆ ట్యూన్ మీద రాశారని మెన్షన్ చేశారా? అలా మెన్షన్ చేయలేదు, డైరెక్ట్ పోస్ట్ చేశారు సార్. కారణం చేత నేనేమనుకున్నానంటే కొత్త పాట ఏదో రాసి పెట్టారేమో అనుకుంటున్నారు మీరు. అంటే మనం ఏం చేస్తున్నాం అన్న దానికి కొంచెం అడ్రస్ కూడా పెట్టాలండి. అంటే ఇప్పుడు రాజేష్ గారు ఇచ్చిన దానికి రిప్లైగా రాస్తే దీనికి రిప్లైగా రాసి అని తెలుస్తుంది. అంటే దాన్ని సెలెక్ట్ చేసి రిప్లై అని కొట్టాలి, పక్కన కొట్టాలి. రిప్లై అని కొడితే అప్పుడు దానికి అటాచ్ గా ఉంటుంది. అంటే చిన్న ఆడియో పెట్టేసేయండి, మీరు అంత టైప్ చేయడం శ్రమ అనుకుంటే ఆడియో చెప్పేయండి. కానీ ఆ పలానా దానికి నేను రాస్తున్నాను అంటే
మాకు కూడా ఈజీగా అర్థమవుతుంది. ఓకే సార్ ఓకే. ఇంకా ఈజీ ఏంటంటే సేమ్ అలాగే మీరు గళ్ళు గీసుకొని ఆ గళ్ళలో మీరు ఒక అక్షరం నొప్పి దాని ఫోటో తీసి పంపిస్తే ఇంకా ఈజీ. అంటే మాకు ఈజీ వారి యొక్క శ్రద్ధ ఎంత బాగుందో తెలుస్తుంది అండి మనకు తెలుస్తుందన్నమాట. లేకపోతే ఇప్పుడేంటి మీరు రాసిన పాటని మేము గళ్ళు కొట్టుకొని మేము నింపుకొని చూసుకోవాలన్నమాట. అప్పుడు కానీ మార్కులు వేయలేము మేము. ఎలాగో మాకు మార్కులు వేయాలంటే కదండి. అవును సార్ అవును సార్ అది ఓకే. వైశ్యర్ ఇంకేమైనా చూడండి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంది. ఫైవ్ మినిట్స్ జాన్ గారు జాన్ చార్లెస్ గారు మాట్లాడండి సార్. లాస్ట్ వీక్ మన థర్డ్ వర్క్ షాప్ లో ఒక అసైన్మెంట్ ఇచ్చారండి. అవునండి మీరు పంపించారు అదే ఇందాక చెప్పాను నేను. అవునండి అది మా అబ్బాయి పాడి రికార్డు కూడా చేశాడు. అది మీకు విడిగా షేర్ చేశాను. వీలున్నప్పుడు ఈవేళ కానీ రేపు కానీ ఎప్పుడైనా వినిపిస్తే బాగుంటుందండి. ఇప్పుడైనా వినిపించడం ట్రై చేద్దాం ఒకసారి. మీ దగ్గర ఉంది కదండి. ఉంటుందండి చూస్తాను ఒకసారి. జాన్ చార్లెస్ లెక్కించలేని లెక్కించలేని స్తోత్రములు అనే పాట రాగంలో 103వ కీర్తన మొదటి 5 వచనాలు మాత్రం తీసుకొని రాశాను. చూడండి సార్ వస్తుందా? వస్తుందండి. ఆడియో రాలేదండి ఇంకా. అయ్యో ఫస్ట్ ఆడియో ఉండదు. ఉండదు అంటారా? ఉండదు. కొంచెం టెక్స్ట్ వెళ్ళిపోయే వరకు ఆడియో లేదండి.
సంకటములన్నీయును నీ సంకటములన్నీయును నీ తండ్రి తీసివేయును నిన్నే క్షమించును నీ తండ్రి తీసివేయును నిన్నే క్షమించును నా ప్రాణమా స్తుతించుమా నా క్లోజ్ చేసేద్దాం చిన్న ప్రేయర్తో. ఎవరు ఎవరు ప్రేయర్ చేస్తారని? ఎండూరు గారితో ఎస్ ఎండూరు గారు ప్రేయర్ చేయండి సార్. ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదమునకు స్తోత్రాలు వందనాలు. ఈ జూమ్ మీటింగ్ సంబంధించి ముగింపు ఈ శ్రేష్టమైన కార్యక్రమాన్ని మీ దాసులు తలపెట్టి అనేక మందిని దీన్ని కోఆర్డినేట్ చేసి ప్రభువా, మీకు మిమ్మల్ని గురించినటువంటి ధ్యానము ఆలోచన ప్రభువా, మిమ్మల్ని గురించినటువంటి రచనలు చేయడానికి, పాటలు పాడటానికి ప్రోత్సహించడానికి రాజేష్ గారు, షాలేం ఇజ్రాయెల్ గారు ఎంతో శ్రమకు వచ్చి ప్రభువా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. రాబోయే కాలంలో దీనికి సంబంధించినటువంటి శ్రేష్టమైన ఫలాలు మేము అనుభవించడానికి, క్రైస్తవ లోకం పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ బిడ్డలందరికీ ఆరోగ్యం దయచేయండి. పాల్గొన్న ప్రతి వారి మీద మీ దీవెను అనుగ్రహించండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసము, శాంతి సమాధానము కూడిన మనందరికీ. ఈరోజు రిసోర్స్ పర్సన్ గా వచ్చిన దైవ సేవకులు క్రిసోస్టమ్ గారికి, వారి కుటుంబాలకు, మన కుటుంబాలకు తోడండి, వారి ధిల్ల చేయను గారిక. గాడ్ బ్లెస్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. ప్రోగ్రామ్ ఎండ్ చేస్తానండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి.